ఎవ్రీవన్, నేను ఎడ్యురేక తెలుగు యూట్యూబ్ ఛానల్ నుంచి సాహితి అని మీ అందరికీ డెవాప్స్ పైన జరిగే ఈ సెషన్ కి స్వాగతం. ఈ సెషన్ లో డెవాప్స్ గురించి డీప్ గా నేర్చుకుందాం. సో డెవాప్స్ గురించి నేర్చుకునే ముందు అసలు ఈ సెషన్ లో టాపిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఈ సెషన్ లో మీరు అసలు డెవాప్స్ ఎందుకు వచ్చిందో, దాని ఎగ్జిస్టెన్స్ ఎలా వచ్చిందో చూస్తారు. దాని తర్వాత నేర్చుకుందాం డెవాప్స్ అంటే ఏంటి, అసలు డెవాప్స్ గురించి అర్థం చేసుకున్న తర్వాత డెవాప్స్ లో ఉన్న వేరే వేరే స్టేజెస్ గురించి నేర్చుకుందాం, ఇంకా దాని టూల్స్ డిస్కస్ చేద్దాం. ఫైనలీ అంతా థియరీ పార్ట్ అయిన తర్వాత మీకు ఒక డెమో చూపిస్తాను నేను, దీనిలో అయితే మనం కంటిన్యూస్ డెలివరీ పైప్ లైన్ ని బిల్డ్ చేస్తాం. సో ఐ హోప్ మీకు ఎజెండా క్లియర్ అయింది కదా. ఓకే, సో మొదలు పెడదామా. మరి డెవాప్స్ ఎగ్జిస్టెన్స్ లో వచ్చే ముందు ఇండస్ట్రీస్ లో అన్ని కంపెనీస్ వాటర్ఫాల్ మోడల్ ని యూజ్ చేసేవారు. ఈ మోడల్ అంతకన్నా ముందు డాక్యుమెంట్ అయింది అండ్ ఇది 1990లో డాక్యుమెంట్ అయిన మోడల్. సో వాటర్ఫాల్ మోడల్ బేసిక్లీ ఒక లీనియర్ ఫ్యాషన్ ని ఫాలో చేస్తుంది. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు కి అసలు ఈ మోడల్ పేరు వాటర్ఫాల్ మోడల్ ఎందుకు. వెల్, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చాలా సింపుల్. ఈ మోడల్ వాటర్ఫాల్ లాగానే ఒక లీనియర్ ఫ్యాషన్ ని ఫాలో అవుతుంది కనుక ఈ మోడల్ పేరు వాటర్ఫాల్ అని వచ్చింది. సో బేసిక్లీ ఎలా అయితే వాటర్ ఒకసారి క్లిఫ్ నుంచి కింద పడిపోయిన తర్వాత మళ్ళీ పైకి రాలేదు, అలానే వాటర్ఫాల్ డెవలప్మెంట్ స్ట్రాటజీలు అప్లికేషన్ ని నెక్స్ట్ స్టేజ్ లో పంపించే ముందు దాని ప్రీవియస్ స్టేజ్ కంప్లీట్ అవ్వాలి. సో ఏదైనా అప్లికేషన్ నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళాలి అంటే దాని ప్రీవియస్ స్టేజ్ కంప్లీట్ అవ్వాల్సిందే. ఒకవేళ దాని ప్రీవియస్ స్టేజ్ కంప్లీట్ అవ్వకపోతే ఆ అప్లికేషన్ ఎప్పటికీ ముందుకెళ్ళదు. సో ఐ హోప్ మీకు వాటర్ఫాల్ మోడల్ అర్థమైంది. సో వాటర్ఫాల్ మోడల్ చాలా సింపుల్ మోడల్, ఏదైతే ఒక లీనియర్ ఫ్యాషన్ ని ఫాలో చేస్తుంది. దేనిలో అయితే ఒక స్టేజ్ తర్వాత ఇంకో స్టేజ్ వస్తుంది. సో బేసిక్లీ ఒక స్టెప్ తర్వాతే అప్లికేషన్ ఇంకో స్టెప్ కి వెళ్తుంది. సో వాటర్ఫాల్ మోడల్ అర్థమైంది కనుక వాటర్ఫాల్ మోడల్లో ఉన్న వేరే స్టేజెస్ చూద్దాం ఇప్పుడు. సో మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టు వాటర్ఫాల్ మోడల్ ప్యాటర్న్ ఒక లాడర్ లాగానే ఉంటుంది. ముందు రిక్వైర్మెంట్ అండ్ గ్యాదర్ అనాలిసిస్ స్టేజ్ అవుతుంది, దాని తర్వాత డిజైన్ స్టేజ్, ఇంప్లిమెంట్, టెస్ట్, డిప్లాయ్, ఇంకా మెయింటెనెన్స్ స్టేజెస్ అవుతాయి. సో బేసిక్లీ మీ మోడల్ ని చూస్తే ఒక స్టేజ్ తర్వాతే ఇంకో స్టేజ్ కి ముందుకెళ్తుంది. సో ఏమవుతుందంటే రిక్వైర్మెంట్ అండ్ గ్యాదర్ అనాలిసిస్ స్టేజ్ లో మీ అప్లికేషన్ కి కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ మనం గ్యాదర్ చేసి దానిపైన అనాలిసిస్ చేస్తాం. ఆ రిక్వైర్మెంట్స్ ని గ్యాదర్ చేసిన తర్వాత ఆ మోడల్ ని బేసిక్లీ డిజైన్ చేస్తాం. సో బేసిక్లీ మీ అప్లికేషన్ కి ఒక డిజైన్ స్టేజ్ వచ్చేస్తుంది. దాని తర్వాత డిజైన్ అయిన తర్వాత మీరు డిజైన్ చేసిన అప్లికేషన్ ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ని టెస్ట్ సర్వర్స్ పైన పంపిస్తాం, ఏమైనా ఫెయిల్యూర్స్ లేకపోతే ఏమైనా బగ్స్ చెక్ చేయడానికి. ఒకవేళ మీరు డిజైన్ చేసిన అప్లికేషన్ లో ఏమి బగ్స్ లేకపోతే ఎర్రర్స్ లేకపోతే ఆ అప్లికేషన్ సీదా మళ్ళీ డిప్లాయ్ స్టేజ్ కి వెళ్ళి ప్రొడక్షన్ సర్వర్స్ పైన లైవ్ అయిపోతుంది. ఒక్కసారి అప్లికేషన్ లైవ్ అయిన తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ స్టేజ్ లో వెళ్ళి మెయింటెనెన్స్ చూస్తాం. సో బేసిక్లీ మీకు అర్థమవుతాయి ఈ మోడల్ లో ప్రతి ఒక్క స్టేజ్ తర్వాతే నెక్స్ట్ స్టేజ్ కి అప్లికేషన్ వెళ్తుంది. కనుక ఈ మోడల్ చూడటానికి అయితే మీకు చాలా పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది కదా, కానీ ఈ వాటర్ఫాల్ మోడల్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వన్స్ మీకు నేను అన్ని ప్రాబ్లమ్స్ ఒక తర్వాత ఒకటి చెప్తాను, మీకు అర్థమవుతుంది అసలు డెవాప్స్ ఎందుకు వచ్చిందో. సో డెవాప్స్ గురించి నేర్చుకునే ముందు వాటర్ఫాల్ మోడల్స్ లో ఉన్న లిమిటేషన్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి మీ అప్లికేషన్ టెస్టింగ్ స్టేజ్ లో వెళ్ళిన తర్వాత మళ్ళీ బిల్డ్ స్టేజ్ కి వెళ్ళి అప్లికేషన్స్ లో చేంజెస్ చేయడం చాలా కష్టం. దీని అర్థం ఏంటంటే సపోజ్ మీరు అనుకోండి ఒక గ్రూప్ ఆఫ్ డెవలపర్స్ కలిసి ఒక అప్లికేషన్ ని బిల్డ్ చేస్తున్నారు, దాని తర్వాత వాళ్ళు టెస్ట్ చేస్తారు. కానీ టెస్టింగ్ స్టేజ్ లో వెళ్ళిన తర్వాత అప్లికేషన్ లో కొన్ని బగ్స్ వస్తాయి. సో ఈ బగ్స్ ని సాల్వ్ చేయాలంటే మళ్ళీ వాళ్ళు బిల్డ్ స్టేజ్ లో వెళ్ళాలి. సో ఈ బిల్డ్ స్టేజ్ లో మళ్ళీ వెళ్ళడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది, ఇంకా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు వాళ్ళు జస్ట్ 2-3 బగ్స్ ని సాల్వ్ చేయడానికి. సో ఒకవేళ మీరు ఈ మోడల్ ని ఇండస్ట్రీ బేస్డ్ అప్లికేషన్స్ పైన యూస్ చేస్తే మీరు టెస్టింగ్ స్టేజ్ నుంచి బిల్డింగ్ స్టేజ్ కి వెళ్ళాలి అంటే చాలా లాస్ అవుతుంది, ఎందుకంటే టైం చాలా పడుతుంది, డబ్బులు చాలా పడతాయి, ఇంకా చాలా సర్వర్స్ కూడా ఎక్కువ యూజ్ అవుతాయి. ఈ మోడల్ ది రెండో డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు ప్రొడ్యూస్ చేసే అప్లికేషన్ అవుట్పుట్ మీరు లాస్ట్ స్టేజ్ వరకు చూడలేరు. సో సపోజ్ మీరు ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తున్నారు, సో మీరు రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేసి దాని రిక్వైర్మెంట్స్ అన్ని కలెక్ట్ చేసి డిజైన్ చేస్తారు, బిల్డ్ చేస్తారు, బిల్డ్ చేసిన తర్వాత టెస్ట్, ఇంకా డిప్లాయ్ చేస్తారు. సో అన్లెస్ అండ్ అంటిల్ మీరు డిప్లాయ్ స్టేజ్ లో వచ్చే వరకు మీ అప్లికేషన్ అవుట్పుట్ అసలు మీరు చూడలేరు. సో మీకు ఏమీ తెలియదు కి అసలు ఆ అప్లికేషన్ చూడటానికి ఎలా ఉందో, దాని ఫీచర్స్ ఏంటో, అది ఎలా యూస్ చేయగలరు, ఎంత ఈజీగా యూస్ చేయడానికి ఉందో యూజర్స్ కి. సో ఇది చాలా పెద్ద డిసడ్వాంటేజ్ వాటర్ఫాల్ మోడల్ కి. థర్డ్ లిమిటేషన్ ఏంటంటే వాటర్ఫాల్ మోడల్ లో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ. రిస్క్ ఫ్యాక్టర్ ఎందుకు ఎక్కువ అంటే ప్రాజెక్ట్ కోడ్ లో సపోజ్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఆ ఎర్రర్స్ ఎక్కువ ఒకవేళ సపోజ్ ఉంటే ఆ సోర్స్ కోడ్ లో ఎర్రర్స్ సాల్వ్ చేయడానికి మొత్తం ప్రాజెక్ట్ ని కోడ్ రివ్యూ చేయాలి. సో ఒకవేళ మీరు మొత్తం ప్రాజెక్ట్ కోడ్ రివ్యూ చేయాలంటే అది చాలా టైం పడుతుంది ఆబ్వియస్లీ. సో దానివల్ల చాలా బగ్స్ కూడా రావచ్చు. సో సపోజ్ ఏమవచ్చు అంటే మీరు కోడ్ రివ్యూ చేసేటప్పుడు మీరు సపోజ్ ఒక ఎర్రర్ సాల్వ్ చేసేస్తారు, ఆ ఒక్క ఎర్రర్ సాల్వ్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు కి మీకు 2-3 ఎర్రర్స్ ఇంకా వచ్చేస్తాయి. సో ఇది చాలా సైక్లిక్ ప్రొసీజర్ అయిపోయి చాలా టైం పడుతుంది ఇవన్నీ సాల్వ్ చేయడానికి.
సో ఇవన్నీ డిసడ్వాంటేజ్ చూస్తూ ఉంటే ఇది మాత్రం చాలా క్లియర్ దట్ యూనో వాటర్ఫాల్ మోడల్ కాంప్లెక్స్ ఇంకా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ కి అసలు యూస్ చేయలేం రైట్. సో వాటర్ఫాల్ మోడల్ లిమిటేషన్స్ అంటే ఏంటంటే మీ అప్లికేషన్ అవుట్పుట్ ఫైనల్ స్టేజ్ వరకు అసలు చూడలేరు. ఒకసారి మీ అప్లికేషన్ టెస్టింగ్ స్టేజ్ కి వెళ్తే మళ్ళీ బిల్డ్ స్టేజ్ కి వాపస్ రావడం చాలా కష్టం. అది కాకుండా రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ. ఇంకా ఈ మోడల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ కి అసలు పనికిరాదు ఇండస్ట్రీస్ లో రైట్. సో వాటర్ఫాల్ మోడల్ గురించి నేను ఇంత చెప్పాను కదా. సో వాటర్ఫాల్ మోడల్ ఇంకా డెవాప్స్ మధ్యలో ఇంకొక మోడల్ ఉంది, అదేంటంటే ఎజైల్ మోడల్. సో ఇప్పుడు ఎజైల్ మోడల్ గురించి నేర్చుకుందాం. సో ఎజైల్ మెథడాలజీ ఏంటంటే బేసిక్లీ ఒక ప్రాక్టీస్, దీనిలో అయితే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ కంటిన్యూస్ గా డెవలప్మెంట్ ఇంకా టెస్టింగ్ ని ఫాలో చేస్తుంది. సో మెయిన్లీ మెథడాలజీలో డెవలప్మెంట్ ఇంకా టెస్టింగ్ స్టేజెస్ ని కంటిన్యూస్ ఇటరేషన్స్ లో మీరు చూడొచ్చు. సో మీకు స్క్రీన్ పైన కనపడినట్టు ఈ మోడల్లో ముందు మనం బేసిక్లీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం టెస్టింగ్ స్టేజ్ నుంచి, దాని తర్వాత మళ్ళీ డిజైన్ స్టేజ్ లో అప్లికేషన్ ని డిజైన్ చేసి డెవలప్ చేస్తాం. దీని తర్వాత మళ్ళీ మనం అప్లికేషన్ ని టెస్ట్ చేస్తాం, కొత్త కొత్త ఫీచర్స్ ని మళ్ళీ డిస్కవర్ చేస్తాం, ఇంకా మళ్ళీ డిజైన్ చేస్తాం అప్లికేషన్ లో. సో బేసిక్లీ ఈ సైకిల్ కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంటుంది ఎప్పటి వరకు అయితే మీ అప్లికేషన్ లో బగ్స్ డిస్కవర్ అవో, లేకపోతే మీ అప్లికేషన్ లో ఉన్న ఫీచర్స్ తో మీరు సాటిస్ఫైడ్ ఉన్నారు రైట్. సో అజైల్ మెథడాలజీ ఏంటంటే బేసిక్లీ అది ఒక ప్రాక్టీస్, దీనిలో అయితే కంటిన్యూస్ డెవలప్మెంట్ ఇంకా టెస్టింగ్ కంటిన్యూస్లీ నడుస్తాయి. సో అజైల్ మెథడాలజీలో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ చాలా ఐట్రేషన్స్ లో డివైడ్ అయిపోతే ఇంకా అన్ని ఐట్రేషన్స్ కి మెయిన్లీ 8 to 12 weeks వరకు టైం పడుతుంది. ఇదే కాకుండా అజైల్ మెథడాలజీలో అన్ని ఐట్రేషన్స్ అయిన తర్వాత ఒక ఫైనల్ ప్రోడక్ట్ డెలివర్ అవ్వాల్సిందే. సో బేసిక్లీ మీ ప్రాజెక్ట్స్ అన్ని ఐట్రేషన్స్ లో డివైడ్ అయిన తర్వాత అవి 2 to 8 weeks వరకు టైం తీసుకుంటే, ఆ 2 to 8 weeks వరకు టైం తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక ఫైనల్ ప్రోడక్ట్ ని డెలివర్ చేయాలి రైట్. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఈ సెషన్ లో మనం మెయిన్లీ 2 models ని డిస్కస్ చేసాం, అవి ఏంటంటే వాటర్ఫాల్ మోడల్ ఇంకా ఎజైల్ మోడల్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 2 models ని కంపేర్ చేద్దాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ సెషన్ లో బేసిక్లీ మనం ఈ 2 models ని కంపేర్ చేద్దాం. సో మీకు స్క్రీన్ పై కనపడినట్టు వాటర్ఫాల్ మోడల్ లో బేసిక్లీ ఒక లీనియర్ మోడల్ రైట్. సో ఈ మోడల్ లో అన్ని స్టేజెస్ ఒక తర్వాత ఒకటి అవుతాయి, కానీ అజైల్ మెథడాలజీలో డిజైన్ బిల్డ్ ఇంకా టెస్ట్ స్టేజెస్ కంటిన్యూస్లీ నడుస్తూ ఉంటాయి. సో అజైల్ మెథడాలజీలో బేసిక్లీ స్ప్రింట్స్ ఆర్ ఐట్రేషన్స్ లో నడుస్తాయి అన్ని స్టేజెస్. సో ముందు బేసిక్లీ మనం అనలైజ్ చేస్తాం రిక్వైర్మెంట్స్ ని, దాని తర్వాత అప్లికేషన్ గురించి ప్లాన్ చేస్తాం, ప్లాన్ చేసిన తర్వాత అప్లికేషన్ ని డిజైన్ చేస్తాం, బిల్డ్ చేస్తాం, ఇంకా టెస్ట్ చేస్తాం కంటిన్యూస్లీ, అండ్ ఫైనలీ ఆ టెస్ట్ చేసిన అప్లికేషన్ ని డిప్లాయ్ చేస్తాం. సో బేసిక్లీ కంప్లీట్ సైకిల్ ఐట్రేషన్స్ నడుస్తూనే ఉంటుంది అండ్ ఫైనలీ ఒక ప్రోడక్ట్ డెలివర్ అవుతుంది. సో ఐ హోప్ మీకు అర్థమైంది కదా. సో వాటర్ఫాల్ మోడల్ ఒక లీనియర్ మోడల్, దీనిలో అయితే అన్ని స్టేజెస్ ఒకటవది ఒకటి నడుస్తాయి, ఇంకా అజైల్ మెథడాలజీలో ఇవి ఐట్రేషన్స్ నడుస్తాయి రైట్. సో ఇప్పుడు డిస్కస్ చేద్దాం అజైల్ మెథడాలజీ లిమిటేషన్స్ గురించి. సో అందరికన్నా పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ మోడల్లో డెవలప్మెంట్ టీమ్ కంటిన్యూస్ గా పనిచేస్తుంది, కానీ ఆపరేషన్స్ టీమ్ కంటిన్యూస్ మెథడ్ లో పనిచేయదు. సో బేసిక్లీ డెవ్ సైడ్ లేకపోతే డెవలప్మెంట్ సైడ్ లో డిజైన్ బిల్డ్ ఇంకా టెస్ట్ స్టేజెస్ కంటిన్యూస్లీ నడుస్తూ ఉంటాయి, కానీ ఆపరేషన్ సైడ్ లో ఇవన్నీ లీనియర్ మోడల్లోనే ఫాలో అవుతాయి. సో దీనివల్ల ఎప్పుడు డెవ్ సైడ్ ఇంకా ఆప్ సైడ్ బేసిక్లీ ఒకరినొకరిని కాన్ఫ్లిక్ట్ చేస్తూ ఉంటారు రైట్. సో ఒకవేళ మీరు ఇండస్ట్రీ సైడ్ ప్రాజెక్ట్స్ పైన పనిచేస్తూ ఉంటే మీరు చాలా సార్లు అబ్జర్వ్ చేస్తుంటారు కి డెవలప్మెంట్ సైడ్ లో అయితే కోడ్ పనిచేస్తుంది, కానీ ఆపరేషన్ సైడ్ లో అదే కోడ్ పనిచేయదు. సో ఈ ప్రాబ్లమ్ మెయిన్లీ కంప్యూటింగ్ ఎన్వైరన్మెంట్స్ లో ఉన్న ఇన్కన్సిస్టెన్స్ వల్ల వస్తాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎమర్జ్ అయింది బేసిక్లీ డెవఆప్స్. సో డెవఆప్స్ బేసిక్లీ అజైల్ ఇంకా వాటర్ఫాల్ మోడల్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి ఎమర్జ్ అయింది అని అనుకోవచ్చు మీరు. సో డెవఆప్స్ అంటే ఏంటి, అసలు ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? సో వెల్ డెవఆప్స్ బేసిక్లీ ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్ట్రాటజీ, దీనిలో అయితే డెవ్ సైడ్ ఇంకా ఆప్ సైడ్ మధ్యలో ఉన్న గ్యాప్ తగ్గించేస్తుంది. సో డెవఆప్స్ అనే వర్డ్ చూస్తే మీరు డెవ్ సైడ్ అంటే డెవలప్మెంట్ సైడ్, ఆప్ సైడ్ అంటే ఆపరేషన్ సైడ్. సో ఈ 2 words ని కలిపి డెవఆప్స్ అనే వర్డ్ వచ్చింది. సో డెవఆప్స్ లో బేసిక్లీ డెవలప్మెంట్ ఇంజనీర్స్ ఇంకా ఆపరేషన్స్ ఇంజనీర్స్ ఇద్దరు కలిసి పార్టిసిపేట్ చేస్తారు ఒక అప్లికేషన్ కోసం. సో సపోజ్ ఏమైనా కంపెనీ ఒక అప్లికేషన్ పైన పనిచేస్తుంటే ఆ కంపెనీలో పనిచేసే డెవలప్మెంట్ ఇంజనీర్స్ ఇంకా ఆపరేషన్ ఇంజనీర్స్ ఇద్దరు కలిసి ఒక అప్లికేషన్ పైన పనిచేస్తారు. సో ఇది కాకుండా మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టు డెవఆప్స్ లో బిల్డ్, డెవలప్మెంట్, డిప్లాయ్మెంట్ వరకు అన్ని స్టేజెస్ ఈక్వల్లీ పార్టిసిపేట్ చేస్తే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో. సో బేసిక్లీ డెవఆప్స్ లో అన్ని స్టేజెస్ కంటిన్యూస్లీ నడుస్తాయి. దీని అర్థం ఏంటంటే ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్, డిప్లాయ్, ఆపరేట్ ఇంకా మానిటర్ అన్ని స్టేజెస్ కంటిన్యూస్లీ నడుస్తుంటే ఒక అప్లికేషన్ కోసం రైట్. సో మీరు ఒకవేళ అర్థం చేసుకోవాలంటే డెవఆప్స్ ని మీరు ఒక ఇన్ఫైనైట్ లూప్ లాగా కన్సిడర్ కూడా చేయొచ్చు. దీనిలో అయితే బిల్డింగ్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్, మానిటరింగ్ అన్ని స్టేజెస్ కంటిన్యూస్లీ నడుస్తాయి రైట్. సో ఇవన్నీ స్టేజెస్ లో బేసిక్లీ వేరే వేరే టూల్స్ యూస్ చేస్తారు.
మీకు స్క్రీన్ పైన కనపడినట్టు ప్రతి ఒక్క స్టేజ్కి ఏదో ఒక టూల్ అవైలబుల్ ఉంటుంది మార్కెట్లో. ఫర్ ఎగ్జాంపుల్, ప్లాన్ ఇంకా కోడ్ స్టేజెస్కి గెట్, సబ్వర్జన్, జీరా అవైలబుల్ ఉంది. బిల్డ్ స్టేజెస్కి మేవిన్, అపాచే అండ్ గ్రాడల్ అనే టూల్స్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. టెస్టింగ్ స్టేజ్కి సెలీనియం, జే యూనిట్ అవైలబుల్ ఉంది. ఇంటిగ్రేషన్ సర్వర్స్కి బ్యాంబూ, హట్సన్, ఇంకా జెంకిన్స్ అనే టూల్స్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. డిప్లాయ్మెంట్ ఇంకా ఆపరేషన్ స్టేజ్కి డాకర్, వాగ్రిన్, పప్పెట్, షెఫ్, ఆన్సిబుల్, ఇంకా సాల్ట్ స్టాక్ అనే టూల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మానిటర్ స్టేజ్కి ఈఎల్కే స్టాక్, ప్లాంగ్, ఇంకా నాగియోస్ అనే టూల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి చూడటానికి అయితే చాలా టూల్స్ అన్నట్టు ఉన్నాయి కదా. సో బేసిక్లీ మీరు ఒక డెవఆప్స్ ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే మీకు అన్ని టూల్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్లో ఉన్న టాప్ టూల్స్ గురించి డెప్త్లో నాలెడ్జ్ ఉంటే చాలు. ఇది కాకుండా మీరు ఏ టూల్ ఎప్పుడు వాడితే మీ ఎంటర్ప్రైజ్కి బెనిఫిట్ అవుతుందో అనే మాట మీకు క్లియర్గా తెలవాలి. సో సపోజ్ మీ అప్లికేషన్కి సపోజ్ జెంకిన్స్ కావాలి కానీ బ్యాంబూ ఇంకా హట్సన్ అక్కర్లేదు. సో మీకు జెంకిన్స్ నాలెడ్జ్ ఉండాలి, ఇంకా అది అర్థం అవ్వాలి మీకు జెంకిన్స్ యూస్ చేస్తే మీ ఎంటర్ప్రైజ్కి బెనిఫిట్ అవుతుంది, రైట్? సో మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టు అన్ని స్టేజెస్లో అన్ని మెన్షన్ చేసిన టూల్స్ ఎప్పుడూ యూస్ చేయరు. ప్రతి ఒక్క స్టేజ్కి మీరు ఒకటైనా టూల్ యూస్ చేయొచ్చు, లేకపోతే ఒకటికైనా ఎక్కువైనా టూల్స్ యూస్ చేయొచ్చు మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం. సో ఫర్ ఎగ్జాంపుల్, డిప్లాయ్మెంట్ ఇంకా ఆపరేషన్ స్టేజ్కి మీరు డాకర్ ఇంకా పప్పెట్ కూడా వాడచ్చు, లేకపోతే డాకర్ ఇంకా ఆన్సిబుల్ కూడా వాడచ్చు. అది మీ ఇష్టం, అది మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం మీరు యూస్ చేయాల్సి వస్తుంది. సో ఐ హోప్ మీకు డెవఆప్స్ గురించి అర్థమైంది కదా. ఇప్పుడు డిస్కషన్ని కంటిన్యూ చేస్తూ డెవఆప్స్లో ఉన్న వేరే వేరే స్టేజెస్ గురించి తెలుసుకుందాం. మీకు స్క్రీన్ పైన కనపడినట్టు డెవఆప్స్లో ఇవన్నీ స్టేజెస్ ఉంటాయి. సో డోంట్ వరీ, అన్ని స్టేజెస్ గురించి డీప్లో నేర్చుకుంటామని ఈ సెషన్లో. సో డీప్గా వెళ్లే ముందు నేను మీకు ఒక ఓవర్వ్యూ ఇచ్చేస్తాను ఈ స్టేజెస్ గురించి. సో డెవఆప్స్లో ఉన్న స్టేజెస్ వర్జన్ కంట్రోల్ సిస్టమ్తో స్టార్ట్ అవుతాయి. ఈ స్టేజ్లో బేసిక్లీ మనం కోడ్ ది వేరే వేరే వర్జన్స్ని మెయింటైన్ చేస్తాం. దీని అర్థం ఏంటంటే, సపోజ్ మీరు అనుకోండి ఒక 10 డెవలపర్స్ కలిసి ఒక కోడ్ రాస్తున్నారు ఒక అప్లికేషన్ కోసం. సో మీకు సపోజ్ ఏ డెవలపర్ ఏ టైంకి ఏ కమిట్ చేశారు అనే మాట తెలుసుకోవాలి అంటే మీరు ఈ సిస్టమ్ని వాడాల్సి వస్తుంది. ఇది కాకుండా ఏ కమిట్ నుంచి ఏమైనా ఎర్రర్ వచ్చింది, అసలు ఎలా వచ్చింది, ఏ చేంజ్ చేస్తే వచ్చింది అని తెలుసుకోవాలన్నా కూడా మీరు ఈ సిస్టమ్ని వాడచ్చు. సో సపోజ్ అశోక్ అనే డెవలపర్ కమిట్ చేశారనుకోండి, ఆ కమిట్ వల్ల ఏమైనా ఎర్రర్స్ వచ్చాయనుకోండి. సో సపోజ్ మీకు ఆ మాట తెలియదు. సో ఒకవేళ మీరు ఈ మాట తెలుసుకోవాలి అంటే అసలు అశోక్ అనే డెవలపర్ చేసిన కమిట్ వల్ల ఈ టైంలో ఈ చేంజెస్ వచ్చిన వల్ల ఈ ఎర్రర్స్ వచ్చినాయని తెలుసుకోవాలి అంటే మీరు ఈ సిస్టమ్ని వాడాలి. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ తర్వాత డెవఆప్స్లో ఉన్న నెక్స్ట్ స్టేజ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్లో బేసిక్లీ మనం అప్లికేషన్ని కంటిన్యూస్లీ బిల్డ్ చేస్తాం. దీని అర్థం ఏంటంటే, ఎవరైనా డెవలపర్ సోర్స్ కోడ్లో ఏమైనా చేంజ్ చేస్తే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ సర్వర్ ఆ కోడ్ని పుల్ చేసి మళ్ళీ బిల్డ్ పర్ఫామ్ చేస్తుంది. సో కోడ్ని బిల్డ్ చేయటం అంటే ఓన్లీ బిల్డ్ చేయటం కాదు, కానీ కోడ్ని కంపైల్ చేయటం, దాని కోడ్ రివ్యూ చేయటం, దానిపైన యూనిట్ టెస్ట్, ఇంకా ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కూడా పర్ఫామ్ చేయటం, అండ్ ఫైనలీ ఒక వాల్ లేదా జార్ ఫైల్ ప్యాకెట్ చేయటం. నా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ డెవఆప్స్లో ఏంటంటే అది కంటిన్యూస్ డెలివరీ. కంటిన్యూస్ డెలివరీలో మీరు బిల్డ్ చేసిన అప్లికేషన్ టెస్ట్ సర్వర్స్ పైన డిప్లాయ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే టెస్ట్ సర్వర్స్ పైన డిప్లాయ్ అయిపోతుందో ఆ అప్లికేషన్ పైన యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్, ఇంకా ఎండ్ యూజర్ టెస్టింగ్ పర్ఫామ్ అవుతాయి. సో కంటిన్యూస్ డెలివరీ తర్వాత డెవఆప్స్లో ఉన్న ఫైనల్ స్టేజ్ ఏంటంటే అది అప్లికేషన్ డిప్లాయ్మెంట్. సో అప్లికేషన్ డిప్లాయ్మెంట్ బేసిక్లీ కంటిన్యూస్లీ కూడా అవ్వచ్చు. ఎక్కడైతే ఈ స్టేజ్లో మీ అప్లికేషన్ ప్రాడ్ సర్వర్స్ పైన డిప్లాయ్ అయిపోతుంది, ఇంకా రిలీజ్ కోసం రెడీ అయిపోతుంది. ఈ స్టేజ్లో బేసిక్లీ మనం కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, ఇంకా కంటిన్యూరైజేషన్ టూల్స్ యూస్ చేస్తాం. కానీ ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనే ప్రాక్టీస్ మంచి ప్రాక్టీస్ కాదు. ఎందుకంటే మీరు ఆ అప్లికేషన్ పైన సపోజ్ కొన్ని టెస్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఈ ప్రాసెస్ని మీరు ఆటోమేట్ చేసేస్తే మీరు ఆ టెస్ట్ పర్ఫామ్ చేయలేరు ఆ అప్లికేషన్ పైన. సో ఒకవేళ మీరు కంటిన్యూస్లీ డిప్లాయ్ చేస్తే అప్లికేషన్ని, ఆ అప్లికేషన్ వితౌట్ ఎనీ టెస్ట్ వెళ్ళిపోతుంది రిలీజ్ కోసం, ఆ అప్లికేషన్ లైవ్ అయిపోతుంది. సో మీరు ఎప్పుడు ఆ టెస్ట్ పర్ఫామ్ చేయలేరు, అండ్ సపోజ్ ఏమైనా బగ్స్ ఇంకా ఎర్రర్స్ వస్తే అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, రైట్? సో అందుకే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ మంచి ప్రాక్టీస్ కాదు. ఒకసారి అప్లికేషన్ లైవ్ వెళ్ళిపోయిన తర్వాత వచ్చే నెక్స్ట్ స్టేజ్ డెవఆప్స్లో కంటిన్యూస్ మానిటరింగ్. సో ఈ స్టేజ్లో బేసిక్లీ మీరు లైవ్ వెళ్ళిన అప్లికేషన్ని కంటిన్యూస్లీ మానిటర్ చేస్తారు, కి ఎన్ని సర్వర్స్ యూస్ చేస్తుంది, ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎక్కడైనా ఏమైనా ఎక్కువ సర్వర్స్ యూస్ చేస్తుందా, ఏమైనా ఫీచర్ ఏమైనా డౌన్ ఉందా, ఇవన్నీ వేరే వేరే పారామీటర్స్ మీరు మానిటర్ చేయొచ్చు, రైట్? సో ఐ హోప్ మీకు అన్ని స్టేజెస్ అర్థమైనాయి కదా. ఒకసారి మళ్ళీ షార్ట్లో చూద్దాం. సో స్టార్ట్ చేద్దాం జెంకిన్ సర్వర్ నుంచి. సో జెంకిన్ సర్వర్ ఒక కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్. సో ఎవరైనా డెవలపర్స్ ఏమైనా చేంజెస్ చేస్తే సోర్స్ కోడ్లో, జెంకిన్ సర్వర్ ఆ కోడ్ని పుల్ చేసి బిల్డ్ ట్రిగర్ చేసేస్తుంది. దీని తర్వాత అప్లికేషన్ మళ్ళీ బిల్డ్ అవుతుంది, టెస్ట్ సర్వర్స్ పైన అప్లికేషన్ డిప్లాయ్ అవుతుంది, అండ్ ఫైనలీ అది ప్రొడక్షన్ సర్వర్స్ పైన లైవ్ వెళ్ళటానికి రెడీ అయిపోతుంది.
ఒకసారి మీ అప్లికేషన్ లైవ్ వెళ్ళిన తర్వాత అది కంటిన్యూస్లీ మానిటర్డ్ ఉంటుంది, కంటిన్యూస్ మానిటరింగ్ టూల్స్ యూస్ చేస్తూ, రైట్? సో ఇప్పుడు మీకు ఒక ఓవర్వ్యూ వచ్చేసింది కదా అన్ని స్టేజెస్ గురించి. సో ఇప్పుడు ప్రతి ఒక్క స్టేజ్ గురించి డీప్ లో నేర్చుకుందాం. సో అందరికన్నా ముందు మొదలు పెడదాం సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ నుంచి, రైట్? సో సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ లో మెయిన్లీ రెండు అప్రోచెస్ ఉన్నాయి, సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఇంకా డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో ఈ రెండు అప్రోచెస్ గురించి నేర్చుకునే ముందు నేను మీకు అసలు సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటే ఏంటో ఒకసారి మళ్ళీ చెప్పేస్తాను. సో నేను మీకు ముందు చెప్పినట్టు బేసిక్లీ మనం సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ లేకపోతే వర్జన్ కంట్రోల్ సిస్టమ్ లో కోడ్ ని వేరే వేరే వర్జన్స్ ని మెయింటైన్ చేస్తాం. సో దీని అర్థం ఏంటంటే, సపోజ్ మీరు అనుకోండి ఒక 10 డెవలపర్స్ ఉన్నారు, ఎవరైతే ఒక అప్లికేషన్ కోసం కోడ్ రాస్తున్నారు. సో సపోజ్ మీకు ఏ డెవలపర్ ఏ టైంకి ఏ కమిట్ చేశారు అని తెలుసుకోవాలి అంటే మీరు ఈ సిస్టమ్ ని వాడాలి. ఇది కాకుండా ఏ కమిట్ నుంచి ఏమైనా ఎర్రర్ వచ్చింది అని తెలుసుకోవాలన్నా కూడా మీరు ఈ సిస్టమ్ ని వాడాలి, రైట్? సో సపోజ్ నేను ముందు చెప్పినట్టు అశోక్ అనే డెవలపర్ కమిట్ చేశారు అనుకోండి, ఇంకా ఆ డెవలపర్ కమిట్ చేశారు అనే మాట మిగతా 10 డెవలపర్స్ కి తెలియదు అనుకోండి. సో ఒకవేళ ఆ 10 డెవలపర్స్ కి ఈ మాట తెలవాలికి అశోక్ అనే డెవలపర్ కమిట్ చేసిన వల్ల ఈ ఎర్రర్ వచ్చింది, లేకపోతే ఈ కమిట్ ఐడి వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ చేంజెస్ అయినాయి కోడ్ లో అని తెలుసుకోవాలి అనుకోండి, సో మీరు ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ని వాడచ్చు. సో సపోజ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ని మీరు డిఫైన్ చేయాలి అంటే అది బేసిక్లీ ఒక మేనేజ్మెంట్ సిస్టమ్. దీనిలో అయితే డాక్యుమెంట్స్, కంప్యూటర్ ప్రోగ్రామ్స్, లార్జ్ వెబ్సైట్స్, లేకపోతే ఏమైనా కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ లో అయిన చేంజెస్ అన్నింటినీ ఒక చోట స్టోర్ చేస్తుంది అండ్ అది ట్రాక్ చేస్తుంది కి ఏ డెవలపర్ ఏ టైంకి ఏం కమిట్ చేస్తే ఈ చేంజెస్ వచ్చినాయి, లేకపోతే ఏమైనా చేంజెస్ అయినాయి సోర్స్ కోడ్ లో, రైట్? సో సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ లో మెయిన్లీ రెండు అప్రోచెస్ ఉన్నాయి, అది సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఇంకా డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ముందు సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లో ఒక సెంట్రల్ సర్వర్ ఉంటుంది, దేంట్లో అయితే అన్ని ఫైల్స్ స్టోర్ అయి ఉంటాయి. దీనిలో బేసిక్లీ ఒకటే రిపాజిటరీ ఉంటుంది, ఇంకా ఈ రిపాజిటరీ యాక్సెస్ అన్ని టీమ్స్ డెవలపర్స్ దగ్గర ఉంటుంది. సో ప్రతి ఒక్క డెవలపర్ దగ్గర ఒక వర్కింగ్ కాపీ ఉంటుంది అండ్ ఇది కాకుండా సపోజ్ ఒక డెవలపర్ ఏమైనా చేంజ్ చేయాలి అనుకుంటే ఆ చేంజ్ ఆ డెవలపర్ డైరెక్ట్లీ సెంట్రల్ రిపాజిటరీలో అయినా చేయొచ్చు, లేకపోతే వాళ్ళ వర్కింగ్ కాపీలో అయినా చేయొచ్చు, రైట్? సో మీకు స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్ కనిపించేటట్టు సపోజ్ ఏమైనా డెవలపర్స్ కి అప్డేటెడ్ కోడ్ కావాలి అనుకున్నా కూడా వాళ్ళు డైరెక్ట్లీ సెంట్రల్ సర్వర్ నుంచి కోడ్ పుల్ చేయొచ్చు వర్కింగ్ కాపీలో, రైట్? ఈ సిస్టమ్ చూడటానికి అయితే చాలా కన్వీనియంట్ గా ఉంది కదా, కానీ దీనిలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో డిసడ్వాంటేజెస్ చెప్పే ముందు మీకు ఒకసారి ఈ సిస్టమ్ ది అడ్వాంటేజెస్ చెప్పేస్తాను. సో డిసడ్వాంటేజెస్ చెప్పే ముందు మీకు ఈ సిస్టమ్ అడ్వాంటేజెస్ చెప్తాను. సో ప్రతిసారి మీరు సెంట్రల్ సర్వర్ పైన కమిట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క కమిట్ తో పాటు ఒక కమిట్ ఐడి అసోసియేటెడ్ అవుతుంది. సో ఈ ఐడి యూస్ చేసుకుంటూ మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు కి ఏ కమిట్ తో ఏం చేంజ్ వచ్చింది అండ్ ఎవరు ఆ కమిట్ చేశారు ఏ టైం పైన, రైట్? సో ఇది బేసిక్లీ సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్. ఇప్పుడు డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ సిస్టమ్ లోకలీ అవైలబుల్ ఉండదు. బేసిక్లీ మీరు ఏమైనా యాక్షన్ చేయాలి అన్నా కూడా మీరు ముందు ఒక నెట్వర్క్ కనెక్టెడ్ ఉండాలి. సో ఒకవేళ మీరు నెట్వర్క్ కి కనెక్టెడ్ ఉండకపోతే మీరు ఏమీ యాక్షన్స్ తీసుకోలేరు ఈ సిస్టమ్ లో. ఇది కాకుండా ఈ సిస్టమ్ ది ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ మీ సెంట్రల్ సర్వర్ క్రాష్ అయిపోయింది అనుకోండి, మీ మొత్తం కోడ్ బేస్ కూడా క్రాష్ అయిపోతుంది. సో బేసిక్లీ మీ దగ్గర ఏమీ కాపీ ఉండదు కోడ్ బేస్ ది. సో ఒకవేళ మీ అప్లికేషన్ కి చాలా పెద్ద కోడ్ రాస్తుంది అనుకోండి, ఒకవేళ సెంట్రల్ సర్వర్ క్రాష్ అయిపోతే మీ మొత్తం కోడ్ బేస్ కూడా పోతుంది, రైట్? సో ఐ హోప్ మీకు సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అర్థమైంది కదా. ఇప్పుడు డిస్కస్ చేద్దాం డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ గురించి. డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లో ప్రతి ఒక్క డెవలపర్ ఆర్ టీమ్ దగ్గర ఒక లోకల్ కాపీ ఉంటుంది. సో మెయిన్ రిపాజిటరీలో ఉన్న అన్ని ఫైల్స్ ఇంకా మెటాడేటా డెవలపర్స్ దగ్గర లోకల్ రిపాజిటరీలో ఉంటాయి. సో ఈ సిస్టమ్ లో సిన్స్ డెవలపర్స్ దగ్గర ఒక లోకల్ రిపాజిటరీ ఉంటుంది, వాళ్ళు చేసిన కమిట్ ఓన్లీ ఆ లోకల్ రిపాజిటరీలోనే అవుతుంది. సో బేసిక్లీ వాళ్ళు ఏమైనా చేంజెస్ చేస్తే, లేకపోతే వాళ్ళ కమిట్ వల్ల ఏమైనా చేంజెస్ అవుతాయి, అవన్నీ ఓన్లీ ఆ లోకల్ రిపాజిటరీలోనే రిఫ్లెక్ట్ అవుతాయి. ఇది కాకుండా సపోజ్ డెవలపర్స్ లోకల్ రిపాజిటరీ నుంచి మెయిన్ రిపాజిటరీలో కోడ్ అప్డేట్ చేయాలి అనుకున్నా కూడా వాళ్ళు సింప్లీ వాళ్ళ లోకల్ రిపాజిటరీలో ఉన్న కోడ్ ని మెయిన్ రిపాజిటరీకి పుష్ చేయొచ్చు. సిమిలర్లీ సపోజ్ మెయిన్ రిపాజిటరీ నుంచి లోకల్ రిపాజిటరీలో ఉన్న కోడ్ అప్డేట్ చేయాలి అంటే కూడా వాళ్ళు సింప్లీ మెయిన్ రిపాజిటరీలో ఉన్న కోడ్ లోకల్ రిపాజిటరీకి పుల్ చేయొచ్చు, రైట్? సో ఈ సిస్టమ్ లో అడ్వాంటేజెస్ ఏంటంటే కమిట్ అప్డేట్ లాంటి అన్ని ఆపరేషన్స్ చాలా తొందరగా అయిపోతే, ఎందుకంటే డెవలపర్స్ ఓన్లీ వాళ్ళ లోకల్ రిపాజిటరీనే యాక్సెస్ చేస్తారు. ఈ సిస్టమ్ ఇంటర్నెట్ లేకుండా కూడా పనిచేస్తుంది, ఎందుకంటే అందరు డెవలపర్స్ వాళ్ళ వాళ్ళ లోకల్ హార్డ్ డ్రైవ్ ని యాక్సెస్ చేసి చేంజెస్ చేస్తారు. సో అన్ని చేంజెస్ ముందు లోకల్ రిపాజిటరీ పైన రిఫ్లెక్ట్ అవుతాయి, దాని తర్వాతే మెయిన్ రిపాజిటరీలో రిఫ్లెక్ట్ అవుతాయి, రైట్? ఇది కాకుండా సపోజ్ మీ మెయిన్ సర్వర్ క్రాష్ అయిపోయింది అనుకోండి, మీ కోడ్ ఎక్కడికి పోదు, బికాస్ మీ మొత్తం సోర్స్ కోడ్ కాపీ లోకల్ రిపాజిటరీలో కూడా ఉంటుంది. సో సపోజ్ జస్ట్ ఇన్ కేస్ కోడ్ పోయినా కూడా మీరు సింప్లీ లోకల్ రిపాజిటరీ నుంచి మెయిన్ రిపాజిటరీలో పుష్ చేయొచ్చు మీ మొత్తం సోర్స్ కోడ్.
సో ఐ హోప్ మీకు డిస్ట్రిబ్యూటెడ్ వర్జన్ కంట్రోల్ సిస్టమ్ కూడా అర్థమైంది. మార్కెట్లో వర్జన్ కంట్రోల్ సిస్టమ్ స్టేజ్కి చాలా స్టేజెస్ అవైలబుల్ ఉన్నాయి, కానీ దాంట్లో అంతకన్నా ఎక్కువ యూజ్ చేసే టూల్ ఏంటంటే అది గెట్. సో ఇప్పుడు గెట్ గురించి డిస్కస్ చేద్దాం. గెట్ ఒక చాలా పాపులర్ డిస్ట్రిబ్యూటెడ్ వర్జన్ కంట్రోల్ సిస్టమ్. గెట్ డిస్ట్రిబ్యూటెడ్ నాన్ లీనియర్ వర్క్ ఫ్లోస్ కి సపోర్ట్ చేస్తూనే ఇంకా డేటా అష్యూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. డెఫినేషన్ విన్న తర్వాత ఐఎమ్ షూర్ మీకు ఏమీ అర్థమై ఉండదు గెట్ గురించి. సో ఇప్పుడు మీకు సింపుల్ లాంగ్వేజ్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు గెట్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుందో. సో మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టు ఇదే గెట్ వర్క్ ఫ్లో. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ కోసం అనుకోండి నేనే ఒక డెవలపర్ అని. సో ఇప్పుడు నేను లోకల్ రిపాజిటరీలో ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే నేను సింప్లీ ముందు గెట్ యాడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాను. సో ఈ ఆపరేషన్ తో బేసిక్లీ నా వర్కింగ్ కాపీలో ఉన్న అన్ని ఫైల్స్ ఇంకా మెటా డేటా అన్ని యాడ్ అయిపోతే స్టేజింగ్ ఏరియాలో. స్టేజింగ్ ఏరియా ఏంటంటే స్టేజింగ్ ఏరియా బేసిక్లీ వర్కింగ్ డైరెక్టరీ ఇంకా లోకల్ రిపాజిటరీలో మధ్యలో ఉన్న ఏరియా అనుకోండి. సో ఈ ఏరియాలో మీరు బేసిక్లీ అన్ని చేంజెస్ యాడ్ చేయొచ్చు. అన్ని చేంజెస్ యాడ్ చేసిన తర్వాత మీరు చాలా సింపుల్ గా ఆ చేంజెస్ ని లోకల్ రిపాజిటరీలో కమిట్ చేయొచ్చు. ఇది చేయాలి అంటే మీరు గెట్ కమిట్ ఆపరేషన్ ని యూజ్ చేయాలి. దీని తర్వాత సపోజ్ మీరు అన్ని చేంజెస్ మెయిన్ సర్వర్ పైన రిఫ్లెక్ట్ చేయాలి అనుకుంటే మీరు గెట్ పుష్ ఆపరేషన్ యూజ్ చేయాలి. సో ఈ ఆపరేషన్ తో మీ అన్ని చేంజెస్ రిమోట్ రిపాజిటరీ పైన రిఫ్లెక్ట్ అయిపోతాయి. సిమిలర్లీ సపోజ్ మీరు రిమోట్ రిపాజిటరీలో ఉన్న అన్ని ఫైల్స్ లోకల్ రిపాజిటరీలో తీసుకుని రావాలి అనుకుంటే మీరు గెట్ పుల్ కమాండ్ కూడా యూజ్ చేయొచ్చు. దీని తర్వాత మీకు అన్ని ఫైల్స్ వర్కింగ్ కాపీలో కావాలి అంటే గెట్ చెక్అవుట్ కమాండ్ కూడా యూజ్ చేయొచ్చు. ఐ హోప్ మీకు గెట్ వర్క్ ఫ్లో అర్థమైంది కదా. ముందు వర్కింగ్ డైరెక్టరీ నుంచి స్టేజింగ్ ఏరియాలో యాడ్ చేయాలంటే మీరు గెట్ యాడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. స్టేజింగ్ ఏరియా నుంచి లోకల్ రిపాజిటరీలో మీ అన్ని ఫైల్స్ వేయాలంటే మీరు గెట్ కమిట్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. దాని తర్వాత లోకల్ రిపాజిటరీలో ఉన్నంతా కోడ్ బేస్ లేకపోతే చేంజెస్ రిమోట్ రిపాజిటరీలో కూడా రిఫ్లెక్ట్ చేయించాలంటే గెట్ పుష్ అనే ఆపరేషన్ యూజ్ చేయాలి. సిమిలర్లీ మీరు రిమోట్ రిపాజిటరీ నుంచి లోకల్ రిపాజిటరీలో చేంజెస్ వేయాలనుకున్నా లేకపోతే కోడ్ అప్డేట్ చేయాలనుకున్నా కూడా మీరు గెట్ పుల్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఇంకా లోకల్ రిపాజిటరీ నుంచి వర్కింగ్ డైరెక్టరీలో మీ ఫైల్స్ అన్ని వేసుకోవాలి అంటే మీరు గెట్ చెక్అవుట్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో ఐ హోప్ మీకు గెట్ వర్క్ ఫ్లో ఆపరేషన్ అంతా అర్థమైంది కదా. దీని తర్వాత డెవాప్స్ లో ఉన్న నెక్స్ట్ స్టేజ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడదాం. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఒక డెవలప్మెంట్ ప్రాక్టీస్. దీనిలో అయితే డెవలపర్స్ కోడ్ ని కమిట్ చేస్తారు ఒక షేర్డ్ రిపాజిటరీలో. సో మెయిన్లీ ఏంటంటే ప్రతి ఒక్క కమిట్ ని మీరు బిల్డ్ చేయొచ్చు. సో దీనివల్ల మెయిన్లీ అన్ని టీమ్స్ ప్రాబ్లమ్స్ ని ఈజీగా డిటెక్ట్ చేయగలరు. సో బేసిక్లీ ఏమవుతుందంటే చాలా మంది డెవలపర్స్ కలిసి ఒక అప్లికేషన్ కి కోడ్ రాయొచ్చు కదా. సో వీళ్ళందరూ రాసిన కోడ్ ఒక షేర్డ్ రిపాజిటరీలో కమిట్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ బేసిక్లీ డెవలపర్స్ ఎప్పుడైతే కోడ్ లో చేంజెస్ చేస్తారు జెంకిన్ సర్వర్ ఆ కోడ్ ని పుల్ చేస్తుంది. కోడ్ ని పుల్ చేసిన తర్వాత జెంకిన్ సర్వర్ ఆ కోడ్ పైన బిల్డ్ ట్రిగర్ చేస్తుంది. సో బిల్డ్ చేయడం ఏంటంటే ఓన్లీ కంపైల్ చేయడం కాదు, కంపైల్ కాకుండా అది కోడ్ రివ్యూ కూడా చేయటం, యూనిట్ టెస్టింగ్ కూడా పర్ఫామ్ చేయటం, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కూడా పర్ఫామ్ చేయటం, అండ్ ఫైనల్లీ ఆ అప్లికేషన్ యొక్క వార్ ఫైల్ లో ప్యాకేజ్ చేయటం. సో నేను ఇప్పుడు చెప్పిన అన్ని స్టెప్స్, దట్ ఇస్ కంపైల్, కోడ్ రివ్యూ, యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఇంకా ప్యాకేజింగ్, అన్ని స్టెప్స్ కంటిన్యూస్లీ నడుస్తూనే ఉంటాయి. సో అందుకే ఈ స్టెప్ పేరు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటారు. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ స్టెప్ లో బేసిక్లీ జెంకిన్స్ అనే టూల్ చాలా పాపులర్ టూల్ ఈ స్టేజ్ కోసం. సో డోంట్ వరీ, మనం జెంకిన్స్ డాష్ బోర్డ్ కూడా చూస్తాం డెమో పార్ట్ లో అసలు ఎలా యూస్ చేస్తారు, దానిలో వేరే వేరే ఫంక్షనాలిటీస్ ఏంటో నేను క్లియర్ గా చెప్తాను మీకు. దాని ముందు మీకు జెంకిన్స్ గురించి ఒక చిన్న ఓవర్వ్యూ ఇచ్చిస్తాను. సో జెంకిన్స్ బేసిక్లీ ఒక కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్. దీనిలో అయితే 2500+ ప్లగిన్స్ ఉన్నాయి. సో ఈ ప్లగిన్స్ మెయిన్లీ చాలా రకాలైన ఫంక్షనాలిటీస్ ప్రొవైడ్ చేస్తాయి. మీరు ఈ ప్లగిన్స్ ఒకవేళ వాడాలి అంటే మీరు జెంకిన్స్ డాష్ బోర్డ్ లో మేనేజ్ జెంకిన్స్ ఆప్షన్ లో వెళ్ళి మేనేజ్ ప్లగిన్స్ అనే ఆప్షన్స్ ని చూస్ చేయాలి. దాని తర్వాత మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు కావాల్సిన ప్లగిన్ మీరు యూస్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ స్టేజ్ తర్వాత మాట్లాడదాం కంటిన్యూస్ డెలివరీ గురించి. ఈ స్టేజ్ లో బేసిక్లీ మనం బిల్డ్ అయిన అప్లికేషన్ ని కంటిన్యూస్లీ డిప్లాయ్ చేస్తాం టెస్ట్ సర్వర్స్ పైన, రైట్? సో నేను ముందు చెప్పినట్టు చాలా డెవలపర్స్ కలిసి ఒక అప్లికేషన్ ని కోడ్ రాయొచ్చు కదా. సో వాళ్ళు రాసిన కోడ్ మెయిన్లీ ఒక షేర్డ్ రిపాజిటరీలో స్టోర్ అయిపోయి ఉంటుంది. ఆ షేర్డ్ రిపాజిటరీలో ఏమైనా చేంజెస్ అవుతే, సో సపోజ్ కోడ్ లో ఏమైనా చేంజెస్ అవుతే జెంకిన్ సర్వర్ ఆ కోడ్ ని పుల్ చేసి బిల్డ్ ట్రిగర్ చేస్తుంది. సో ఆ అప్లికేషన్ బిల్డ్ అయిన తర్వాత మెయిన్లీ ఆ బిల్డ్ అయిన అప్లికేషన్ ని మనం టెస్ట్ సర్వర్స్ పైన డిప్లాయ్ చేస్తాం, అండ్ ఈ స్టెప్ ని కంటిన్యూస్ డెలివరీ అంటారు, రైట్? సో కంటిన్యూస్ డెలివరీలో ఏమీ లేదు, బిల్డ్ అయిన అప్లికేషన్ ని మీరు టెస్ట్ సర్వర్స్ పైన డిప్లాయ్ చేస్తారు యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ కోసం. సో ఈ స్టెప్ లో మీకు ఏమైనా బగ్స్ ఏమైనా లేకపోతే ఏమైనా ఎర్రర్స్ కనిపించినా కూడా మీరు మళ్ళీ బిల్డ్ స్టేజ్ కి వెళ్ళి అన్ని చేంజెస్ చేసి మళ్ళీ ఆ కోడ్ ని కంపైల్ చేసి రివ్యూ చేసి యూనిట్ ఇంకా ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేసి ప్యాకేజ్ చేసి మళ్ళీ డిప్లాయ్ చేస్తాం టెస్ట్ సర్వర్స్ పైన టెస్ట్ కోసం. సో ఈ స్టేజ్ తర్వాత డెవాప్స్ లో ఉన్న నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే అది కంటిన్యూస్ డిప్లాయ్మెంట్.
సో కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ స్టేజ్లో మనం టెస్ట్ అయిన అప్లికేషన్ ని ప్రొడక్షన్ సర్వర్స్ పైన డిప్లాయ్ చేస్తాం ఆటోమేటెడ్ ఫ్యాషన్లో. సో మీకు నేను ముందు చెప్పినట్టే ఇది మంచి ప్రాసెస్ కాదు, ఎందుకంటే మీరు మీ అప్లికేషన్ రిలీజ్ అయ్యే ముందు ఏమైనా టెస్ట్ చేయాలనుకుంటే అది మీరు చేయలేరు ఒకవేళ ఈ ప్రాసెస్ ఆటోమేట్ అయిపోతే, రైట్? సో గైస్, ఐ హోప్ మీకు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, డెలివరీ ఇంకా డిప్లాయ్మెంట్ అర్థమైంది. దీని తర్వాత మాట్లాడదాం కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ గురించి. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ లో డెప్త్ గా వెళ్లే ముందు అప్లికేషన్ డిప్లాయ్మెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి ముందు తెలుసుకుందాం. సో మీరు ఇండస్ట్రీస్ లో జనరల్ గా అబ్జర్వ్ చేస్తే బిల్ట్ అయిన అప్లికేషన్ ప్రొడక్షన్ ఆర్ టెస్ట్ సర్వర్స్ పైన వెళ్లిన తర్వాత ఏదో ఒక డిపెండెన్సీ ఇష్యూస్ వల్ల అప్లికేషన్ నడవదు. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సినారియో కన్సిడర్ చేయండి. దీనిలో అయితే డెవలపర్స్ ల్యాప్టాప్ లో అయితే ఒక సాఫ్ట్వేర్ స్టాక్ అప్గ్రేడ్ అయి ఉంది, కానీ అదే సాఫ్ట్వేర్ స్టాక్ ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ లో అప్గ్రేడ్ కాలేదు. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్స్ వల్ల అప్లికేషన్ నడవదు. ఇది కాకుండా జనరలీ డెవలపర్స్ చాలా టైం తీసుకుంటారు పెద్ద పెద్ద స్క్రిప్ట్స్ రాయడానికి, రైట్? సో వాళ్ళు ఏమైనా సాఫ్ట్వేర్ స్టాక్ అప్డేట్ చేయాలన్నా లేకపోతే వాళ్ళు ఏమైనా సాఫ్ట్వేర్ స్టాక్ బిల్డ్ చేయాలన్నా డెవలపర్స్ చాలా టైం తీసుకుంటారు ఈ పెద్ద పెద్ద స్క్రిప్ట్స్ రాయడానికి. సో ఇలాంటి ఇష్యూస్ అన్ని మీరు ఇండస్ట్రీ బేస్డ్ ప్రాజెక్ట్స్ పైన అవాయిడ్ చేయాలి అంటే మీరు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ యూస్ చేయాలి. సో ఇప్పుడు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి అంటే దాని ముందు మీకు ఇంకొక కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. అదేంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో సపోజ్ మీరు ల్యాంప్ స్టాక్ వేయాలి అనుకుంటున్నారు అనుకోండి, డెవ్ సైడ్, టెస్ట్ సైడ్, ఇంకా ప్రాడ్ సైడ్ పైన. సో ఇది చేయడానికి మీరు ఒక సెంట్రల్ సర్వర్ పైన ల్యాంప్ స్టాక్ ఇన్స్టాల్ చేయడానికి ఒక కోడ్ రాయాలి, ఇంకా దాని తర్వాత మీరు డిప్లాయ్ చేయొచ్చు డెవ్ సైడ్, టెస్ట్ సైడ్, ఇంకా ప్రాడ్ సైడ్ పైన, రైట్? సో దీని అర్థం ఏంటంటే మీ దగ్గర కోడ్ ది వేరే వేరే వర్జన్స్ ఉంటాయి. సో సపోజ్ మీరు ల్యాంప్ స్టాక్ అప్గ్రేడ్ చేయాలి అనుకుంటే మీరు పాత కోడ్ వర్జన్ ని కూడా అప్గ్రేడ్ చేయాల్సి వస్తుంది, రైట్? సో బేసిక్లీ ఇక్కడ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒకవేళ ల్యాంప్ స్టాక్ ఇన్స్టాల్ చేయడానికి కోడ్ రాయాలి అంటే మీరు డెఫ్ సైడ్, టెస్ట్ సైడ్, ఇంకా ప్రాడ్ సైడ్ పైన సపరేట్ కోడ్స్ రాయక్కర్లేదు. ఒక చోట కోడ్ రాసి మీరు ఆ కోడ్ ని డెఫ్ సైడ్, టెస్ట్ సైడ్, ఇంకా ప్రాడ్ సైడ్ పైన డిప్లాయ్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు కోడ్ ని అప్డేట్ చేయాలనుకున్నా కూడా కోడ్ ని సెంట్రల్ సిస్టమ్ లో అప్డేట్ చేసి మళ్ళీ దాన్ని డిప్లాయ్ చేయొచ్చు డెఫ్ సైడ్, టెస్ట్ సైడ్, ఇంకా ప్రాడ్ సైడ్ పైన. సో ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో ఇప్పుడు బేసిక్లీ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఏంటంటే, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఒక ప్రాక్టీస్. దీనిలో అయితే చేంజెస్ సిస్టమాటిక్లీ హ్యాండిల్ చేయొచ్చు, అని చేంజెస్ ని హ్యాండిల్ చేసేటప్పుడు అది ఇంటిగ్రిటీ కూడా మెయింటైన్ చేస్తుంది టైం ప్రకారం, రైట్? సో దీని అర్థం ఏంటంటే ఈ సిస్టమ్ బేసిక్లీ చేంజెస్ ని హ్యాండిల్ చేస్తుంది, కానీ టైం ని కూడా చూసుకుంటుంది, ఇంకా దాని సెక్యూరిటీ, రిలయబిలిటీ అప్రోచ్ ని కూడా చూసుకుంటుంది. ఇది కాకుండా కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కరెంట్ డిజైన్, ఇంకా బిల్డ్ స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ ని కూడా ఎన్ష్యూర్ చేస్తుంది కి వెదర్ ఆ సిస్టమ్ మంచిదో కాదో, అది గుడో, ట్రస్టెడో కాదో, లేకపోతే ఇంకేమైనా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటుంది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, రైట్? సో ఐ హోప్ మీకు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అర్థమైంది కదా. ఇప్పుడు ముందుకు వెళ్తూ మాట్లాడదాం కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ తో ఓవర్కమ్ చేసే ఛాలెంజెస్ ఏంటో, రైట్? సో అందుకన్నా ముందు ఏంటంటే, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ లో మనం చాలా క్లియర్లీ తెలుసుకోవచ్చు కి ఏ కాంపోనెంట్ చేంజ్ చేయాలి రిక్వైర్మెంట్స్ చేంజ్ అయినప్పుడు, రైట్? సో ఎప్పుడైనా ఏమైనా రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ తో మనం క్లియర్లీ తెలుసుకోవచ్చు కి ఏ కాంపోనెంట్ చేంజ్ చేయాలి ఆ రిక్వైర్మెంట్స్ ప్రకారం, రైట్? సెకండ్ పాయింట్ ఏంటంటే, అప్లికేషన్ ని రీడూ చేయడానికి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ చాలా హెల్ప్ చేస్తుంది. దీని అర్థం ఏంటంటే, రిక్వైర్మెంట్స్ సపోజ్ ఏమైనా చేంజ్ అయిపోతే అప్లికేషన్ ని రీడూ చేయొచ్చు కదా. సో అప్లికేషన్ రీడూ చేయడానికి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది కాకుండా అప్లికేషన్ ని మళ్ళీ రివర్ట్ బ్యాక్ కూడా చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ లో యూస్ చేసే మోస్ట్ పాపులర్ టూల్స్ ఏవంటే అవి పపెట్, షెఫ్, సాల్ట్ స్టాక్, ఇంకా ఆన్సిబుల్. ఈ సెషన్ లో మనం పపెట్ గురించి తెలుసుకుందాం. పపెట్ బేసిక్లీ ఒక కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్, దీంతో అయితే మనం డిప్లాయ్మెంట్, కాన్ఫిగరింగ్, ఇంకా సర్వర్స్ మేనేజ్ చేయడానికి యూస్ చేయొచ్చు. సో పపెట్ లో ప్రతి ఒక్క హోస్ట్ కి ఒక డిస్టింక్ కాన్ఫిగరేషన్ కూడా డిఫైన్ చేయొచ్చు. సో ఇదే కాకుండా మెన్షన్ చేసిన కాన్ఫిగరేషన్ ని మీరు కంటిన్యూస్లీ కూడా మానిటర్ చేయొచ్చు, రైట్? సో సపోజ్ నోడ్ ఏ కి సాఫ్ట్వేర్ ఏ స్టాక్ కావాలి, కానీ నోడ్ బి కి సాఫ్ట్వేర్ బి స్టాక్ కావాలి, రైట్? సో మీరు ఇది చాలా క్లియర్ గా కాన్ఫిగర్ చేయొచ్చు కి నోడ్ ఏ కి సాఫ్ట్వేర్ ఏ స్టాక్ కావాలి, ఇంకా నోడ్ బి కి సాఫ్ట్వేర్ బి స్టాక్ కావాలి, రైట్? సో ఇది కాకుండా మీరు ఈ విషయాన్ని చాలా క్లియర్ గా మానిటర్ కూడా చేయొచ్చు. పపెట్ డైనమిక్ అప్ స్కేలింగ్, ఇంకా డౌన్ స్కేలింగ్ కూడా హెల్ప్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, మీ జస్ట్ ఇమాజిన్ చేయండి కి మీ కంపెనీలో బిగ్ బిలియన్ డే సేల్ వస్తుంది, రైట్? సో ఆబ్వియస్లీ నంబర్ ఆఫ్ యూజర్స్ కూడా పెరిగిపోతారు కదా. సో నార్మలీ సపోజ్ మీ కంపెనీకి 10 సర్వర్స్ యూజ్ అవుతే బిగ్ బిలియన్ డే రోజు మీకు 10 కన్నా ఎక్కువ సర్వర్స్ కావాల్సి వస్తుంది, రైట్? సో ఇప్పుడు మీరు ఆబ్వియస్లీ అన్ని సర్వర్స్ కి మాన్యువల్లీ స్క్రిప్ట్ రాయలేరు కదా. సో ఎందుకంటే దీనిలో టైం కూడా పడుతుంది, ఇంకా చాలా మాన్యువల్ పవర్ కూడా పడుతుంది, రైట్? సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు బేసిక్లీ పపెట్ అనే టూల్ యూజ్ చేయొచ్చు. సో పపెట్ బేసిక్లీ ఒక మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ ని ఫాలో చేస్తుంది. సో దీనిలో బేసిక్లీ స్లేవ్ సెంట్రల్ సర్వర్ ని పోల్ చేస్తారు కాన్ఫిగరేషన్ లో అయిన చేంజెస్ కోసం. సో బేసిక్లీ మల్టిపుల్ స్లేవ్స్ ఉంటే ఏవైతే మాస్టర్ నుంచి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇవి బేసిక్లీ చెక్ చేస్తే ఏమైనా చేంజెస్ అయినాయో కాదో. ఇది కాకుండా పపెట్ మెయిన్లీ ఒక పుల్ కాన్ఫిగరేషన్ ని యూస్ చేస్తుంది.
బేసిక్లీ రెండు కైండ్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, అవి పుష్ కాన్ఫిగరేషన్ ఇంకా పుల్ కాన్ఫిగరేషన్. పుష్ కాన్ఫిగరేషన్ లో మాస్టర్ కాన్ఫిగరేషన్ ని పుష్ చేస్తుంది నోట్స్ పైన, ఇంకా పుల్ కాన్ఫిగరేషన్ లో నోట్స్ పుల్ చేస్తే మాస్టర్ కాన్ఫిగరేషన్ ని, రైట్. సో ఆన్సిబుల్ ఇంకా సాల్ట్ స్టాక్ పుష్ కాన్ఫిగరేషన్ ని ఫాలో అవుతాయి, ఇంకా పపెట్ ఇంకా షెఫ్ పుల్ కాన్ఫిగరేషన్ ని ఫాలో అవుతాయి, రైట్. సో మీకు స్క్రీన్ పైన కనపడినట్టు పపెట్ ఆర్కిటెక్చర్ చూడటానికి చాలా సింపుల్ గా ఉంటుంది, ఇంకా అది మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ ని ఫాలో చేస్తుంది. పపెట్ ఏజెంట్ పపెట్ మాస్టర్ కి ఫ్యాక్స్ పంపిస్తుంది. సో ఫ్యాక్స్ అంటే ఏంటంటే బేసిక్లీ అవి కీ వాల్యూ పేర్స్, ఏవైతే స్లేవ్స్ వేరే వేరే ఆస్పెక్ట్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. పపెట్ మాస్టర్ పపెట్ స్లేవ్ కి మళ్ళీ క్యాటలాగ్ పంపిస్తుంది, ఏదైతే బేసిక్లీ స్లేవ్స్ కాన్ఫిగరేషన్ ని డిఫైన్ చేస్తుంది. దీని తర్వాత పపెట్ స్లేవ్ పపెట్ మాస్టర్ కి రిపోర్ట్ పంపిస్తుంది, దీనిలో అయితే రిపోర్ట్ చేస్తుంది కి కాన్ఫిగరేషన్స్ కరెక్ట్ ఉన్నాయో కాదో. ఒకవేళ కాకపోతే అది రిపోర్ట్ లో పంపిస్తుంది కి కాన్ఫిగరేషన్స్ ఏదో ఒక ప్రాబ్లం ఉంది, కరెక్ట్ ఉంటే అవి కరెక్ట్ అని పంపిస్తుంది, రైట్. సో ఇది ఫోక్స్ బేసిక్లీ పపెట్ గురించి, ఇంకా కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ గురించి. దీని తర్వాత ముందుకెళ్ళి మాట్లాడదాం కంటైనరైజేషన్ గురించి. సో కంటైనరైజేషన్ బేసిక్లీ మనం ఈ సెషన్ లో ఎందుకే మాట్లాడుతున్నాం, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ టాపిక్ డెవఆప్స్ లో. సో బేసిక్లీ కంటైనరైజేషన్ ఎక్కడ యూజ్ అవుతుందంటే మీకు చాలా అప్లికేషన్స్ ఉన్నాయి కదా, సో ఆ అప్లికేషన్ ని మీరు వార్ ఫైల్ లో ప్యాకేజ్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ మీరు ఒక కంటైనర్ లో వేయచ్చు, ఏదైతే ఆ కంటైనర్ చాలా మంది డెవలపర్స్ యూజ్ చేయొచ్చు. సో కంటైనర్స్ అంటే ఏంటంటే కంటైనర్స్ బేసిక్లీ వర్చువల్ మెషీన్స్ విత్ లైట్ వెయిట్ కంటైనర్స్. మీకు స్క్రీన్ పైన కనపడినట్టు మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా. సో కంటైనర్స్ లో బేసిక్లీ ఏమవుతుందంటే ప్రతి అప్లికేషన్ కి కావాల్సిన వార్ ఫైల్స్, లైబ్రరీస్, బైనరీస్, అన్ని డిపెండెన్సీస్ ఒక కంటైనర్ కి ఒక చోటు ఉంటాయి. సో బేసిక్లీ మీరు రెండు అప్లికేషన్స్ ని కంపేర్ చేస్తే అప్లికేషన్ వన్ కి కావాల్సిన బైనరీస్ లైబ్రరీస్ మేబీ అప్లికేషన్ టూ కి అక్కర్లేదు కదా. సో ఒకవేళ మీరు కంటైనర్ లేకుండా ఇవి స్టోర్ చేస్తే ఇది చాలా స్పేస్ తింటుంది, రైట్. సో మీరు ఇదే సినారీ ఒక కంటైనరైజేషన్ పర్స్పెక్టివ్ లో చూస్తే మీరు అప్లికేషన్ వన్ కి కావాల్సిన బైనరీస్ లైబ్రరీస్ అన్ని ఒక కంటైనర్ లో ప్యాకేజ్ చేయొచ్చు, సిమిలర్లీ అప్లికేషన్ టూ కి కావాల్సిన బైనరీస్ లైబ్రరీస్ ఇంకో కంటైనర్ లో ప్యాకేజ్ చేయొచ్చు, రైట్. సో ఈ రెండు కంటైనర్స్ లో టూ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి వాళ్ళ రెస్పెక్టివ్ బైనరీస్ లైబ్రరీస్ తో. సో మీరు ఈ డయాగ్రామ్ చూస్తే అందుకన్నా కింద హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, దాని తర్వాత డాకర్ ఇంజిన్ ఉంటుంది. డాకర్ ఇంజిన్ పైన మన అప్లికేషన్ కావాల్సిన లైబ్రరీస్ బైనరీస్ ఉన్నాయి వాళ్ళ రెస్పెక్టివ్ కంటైనర్స్ లో, రైట్. సో మీకు స్క్రీన్ పైన కనపడినట్టు డాకర్ బేసిక్లీ ఒక కంటైనరైజేషన్ టూల్, దీంతో అయితే మనం అప్లికేషన్స్ ని కంటైనరైజ్ చేయొచ్చు. సో సపోజ్ మీరు ఒక అప్లికేషన్ ని కంటైనరైజ్ చేయాలి అనుకుంటే మీరు దానికోసం ముందు ఒక డాకర్ ఫైల్ రాయాలి. సో బేసిక్లీ ఆ డాకర్ ఫైల్ లో మీరు దానికి కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ ఇంకా వేరే వేరే పారామీటర్స్ మెన్షన్ చేస్తారు ఆ డాకర్ ఫైల్ లో. ఆ డాకర్ ఫైల్ లో బేసిక్లీ ఆ అప్లికేషన్ ప్రాజెక్ట్ కోడ్ కూడా ఉంటుంది. ఆ డాకర్ ఫైల్ ని మనం ముందు బిల్డ్ చేసినప్పుడు అదొక డాకర్ ఇమేజ్ అయిపోతుంది. సో డాకర్ ఇమేజ్ ని మళ్ళీ మనం రన్ చేసినప్పుడు అదొక డాకర్ కంటైనర్ అయిపోతుంది. సో మీరు డాకర్ కంటైనర్ ని ఒక రన్నింగ్ ఇన్స్టెన్స్ అనుకోవచ్చు డాకర్ ఇమేజ్ ది, రైట్. సో మీరు ఇదే సిచ్యువేషన్ ఇండస్ట్రీ లెవెల్ లో చూస్తే చాలా మంది డాకర్ ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు అండ్ ఒకరికొకరికి ఆ డాకర్ ఇమేజెస్ యూస్ కూడా అవ్వచ్చు, రైట్. సో సపోజ్ నేను ఒక డాకర్ ఇమేజ్ క్రియేట్ చేయొచ్చు ఉబంటు పైన, మీరు ఒక డాకర్ ఇమేజ్ క్రియేట్ చేయొచ్చు సపోజ్ పిహెచ్పి అప్లికేషన్ పైన, రైట్. సో సపోజ్ నాకు మీ డాకర్ ఇమేజ్ కావాలి అండ్ మీకు నా డాకర్ ఇమేజ్ కావాలి, మనం మన డాకర్ ఇమేజెస్ ని షేర్ చేసుకోవచ్చు. షేర్ ఎలా చేసుకోవచ్చు అంటే ఇవన్నీ డాకర్ ఇమేజెస్ ఒక డాకర్ హబ్ లో స్టోర్ అయిపోతాయి. సో డాకర్ హబ్ మీరు ఒక రిపాజిటరీ అనుకోవచ్చు, ఎక్కడైతే అన్ని డాకర్ ఇమేజెస్ మీరు స్టోర్ చేసుకోవచ్చు, ఐదర్ ఇన్ ద ప్రైవేట్ రిపాజిటరీస్ లేకపోతే ఇన్ ద పబ్లిక్ రిపాజిటరీస్. సో ప్రైవేట్ రిపాజిటరీస్ ఏంటంటే మీకు కావాల్సిన వాళ్ళు లేకపోతే మీరు లేకపోతే మీ టీమే ఆ డాకర్ ఇమేజెస్ ని యాక్సెస్ చేయొచ్చు. పబ్లిక్ రిపాజిటరీ ఏంటంటే ఆ డాకర్ ఇమేజ్ ఐడి కొడితే ఎవరైనా ఇమేజ్ ని పుల్ చేసుకుని వాళ్ళ అప్లికేషన్స్ కి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, రైట్. సో మీ ఇష్టం, మీరు డాకర్ హబ్ లో అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మీ ఇష్టం మీరు పబ్లిక్ రిపాజిటరీలో డాకర్ ఇమేజ్ చేయాలో లేకపోతే ప్రైవేట్ రిపాజిటరీలో స్టోర్ చేసుకో, అది మీ ఇష్టం, రైట్. సో డాకర్ హబ్ బేసిక్లీ ఒక రిపాజిటరీ. సో ఇప్పుడు ఈ డాకర్ హబ్ నుంచి మనం స్టేజింగ్ ఏరియా ఇంకా ప్రొడక్షన్ సర్వర్ కి మనం పుల్ చేసుకోవచ్చు ఈ డాకర్ ఇమేజెస్ ని. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి, మీరు ఒక గ్రూప్ ఆఫ్ 10 పీపుల్ ఉన్నారు ఎవరైతే ఒక అప్లికేషన్ పైన పనిచేస్తున్నారు. సో సపోజ్ మీరు ఏమైనా డాకర్ ఇమేజ్ మీ డాకర్ హబ్ లో వేసుకున్నారు అనుకోండి, సో మీరందరూ ఈ డాకర్ ఇమేజ్ ని పుల్ చేయొచ్చు స్టేజింగ్ ఏరియా పైన, ఇంకా దాని ప్రొడక్షన్ సర్వర్ పైన కూడా పుల్ చేయొచ్చు. సో సపోజ్ స్టేజింగ్ ఏరియాలో వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా టెస్టింగ్ చేసిన తర్వాత ఏమైనా బగ్స్ ఇంకా ఎర్రర్స్ పంపిస్తే మీరు మళ్ళీ వాపస్ పంపించి అవన్నీ చేంజెస్ చేసిన తర్వాత మళ్ళీ ఆ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ స్టేజెస్ లో ఇంకా డెలివరీ స్టేజెస్ లో చేంజెస్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఆ అప్లికేషన్ కోడ్ ని కంటైనరైజ్ చేయొచ్చు, మళ్ళీ అదే డాకర్ ఇమేజ్ క్రియేట్ చేసి డాకర్ హబ్ పైన వేసి మళ్ళీ పుల్ చేసుకోవచ్చు స్టేజింగ్ ఏరియా పైన. సో ఫైనల్లీ దాన్ని ప్రొడక్షన్ సర్వర్ పైన వేసి దాన్ని లైవ్ కూడా చేయొచ్చు, రైట్. సో బేసిక్లీ గైస్ ఇది కంటైనరైజేషన్ ప్రాసెస్. బేసిక్లీ కంటైనరైజేషన్ ఏంటంటే మీ అప్లికేషన్ కి కావాల్సిన సోర్స్ కోడ్ డిపెండెన్సీస్ బైనరీస్ లైబ్రరీస్ అన్ని ఒక బాక్స్ లో వేసుకుని ఆ బాక్స్ ని మీరు ఫర్దర్ గా యూజ్ చేయొచ్చు, రైట్.
సో ఐ హోప్ మీకు కంటైనరైజేషన్ అర్థమైంది కదా. ఇప్పుడు ముందుకెళ్తూ మాట్లాడదాం కంటిన్యూస్ మానిటరింగ్ గురించి. సో కంటిన్యూస్ మానిటరింగ్ ఏంటంటే బేసిక్లీ మన సిస్టమ్లో ఉన్న అన్ని ఎర్రర్స్ ని రిజాల్వ్ చేయగలదు. సో ఎర్రర్స్ లైక్ యూనో లో మెమరీ, అన్రీచబుల్ సర్వర్, ఇంకేమైనా ఎర్రర్స్ ఉన్నా కూడా అదన్ని సాల్వ్ చేయొచ్చు మనం కంటిన్యూస్ మానిటరింగ్ యూస్ చేస్తూ, రైట్. సో కంటిన్యూస్ మానిటరింగ్ తో మనం నెట్వర్క్ ఇంకా సర్వర్ ప్రాబ్లమ్స్ ని డిటెక్ట్ చేయొచ్చు, ఇంకేమైనా ఇష్యూది రూట్ కాజ్ కూడా డిటర్మైన్ చేయొచ్చు. ఇది కాకుండా కంటిన్యూస్ మానిటరింగ్ టూల్స్ మనం యూస్ చేస్తే మనం సర్వీసెస్ ది అవైలబిలిటీ, సెక్యూరిటీ ఇంకా పర్ఫార్మెన్స్ కూడా కంటిన్యూస్లీ మానిటర్ చేయొచ్చు. కంటిన్యూస్ మానిటరింగ్ తో మీరు ఆటోమేటిక్లీ ప్రాబ్లమ్స్ ని కూడా ఫిక్స్ చేయొచ్చు. సో కంటిన్యూస్ మానిటరింగ్ ని మీరు డిఫైన్ చేయాలంటే కంటిన్యూస్ మానిటరింగ్ బేసిక్లీ ఒక ఆర్గనైజేషన్ ది అబిలిటీ, దేంతో అయితే వాళ్ళు డిటెక్ట్, రిపోర్ట్, రెస్పాండ్ ఇంకా మిటిగేట్ చేయగలరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అయినా అన్ని అటాక్స్ కి, రైట్. సో కంటిన్యూస్ మానిటరింగ్ ని మీరు ఒకవేళ డిఫైన్ చేయాలనుకుంటే సో బేసిక్లీ అది ఒక ఆర్గనైజేషన్ అబిలిటీ కి వాళ్ళు డిటెక్ట్ చేయగలరు, రెస్పాండ్ చేయగలరు, రిపోర్ట్ చేయగలరు ఇంకా మిటిగేట్ చేయగలరు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అటాక్స్ కి. సో కంటిన్యూస్ మానిటరింగ్ లో యూస్ చేసే మోస్ట్ పాపులర్ టూల్ నాగియోస్. సో నాగియోస్ లో బేసిక్లీ ఏంటంటే నాగియోస్ ఒక వెబ్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది, అండ్ దేంతో అయితే మీరు అన్ని ట్రాక్ చేయగలరు లేకపోతే అన్ని మానిటర్ చేయగలరు కి ఏం సర్వర్స్ డౌన్ ఉన్నాయి, లేకపోతే ఎక్కడ నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉంది, ఏ సర్వీసెస్ కి ఎంత పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది, ఏ సర్వీస్ ఎక్కువ తింటుంది మెమరీ, ఏ సర్వీస్ తక్కువ తింటుంది, ఇవన్నీ మీరు మానిటర్ చేయొచ్చు ఈ వెబ్ యూజర్ ఇంటర్ఫేస్ తో. దాని తర్వాత బేసిక్లీ నాగియోస్ ప్రాసెస్ షెడ్యూలర్ ఉంటుంది. నాగియోస్ బేసిక్లీ ప్లగిన్స్ పైన పనిచేస్తుంది. సో బేసిక్లీ ఏమవుతుందంటే మీరు అందుకన్నా ముందు ఒక ప్లగిన్ ని స్టార్ట్ చేస్తారు లేకపోతే ఒక ప్లగిన్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఈ ప్లగిన్ బేసిక్లీ చెక్ చేస్తుంది స్టేటస్, ఇంకా రిజల్ట్స్ అయితే చూపిస్తుంది యాజ్ అవుట్పుట్స్, రైట్. దీని తర్వాత ప్లగిన్స్ బేసిక్లీ రిజల్ట్స్ ని నాగియోస్ ప్రాసెస్ షెడ్యూలర్ కి పంపిస్తే ఇంకా ఫైనలీ దాని తర్వాత నాగియోస్ సర్వర్ యాడ్మిన్ ని నోటిఫై చేస్తారు స్టేటస్ గురించి, రైట్. సో బేసిక్లీ మీరు ఏమైనా స్టేటస్ కనుక్కోవాలన్నా ఇప్పుడు లేకపోతే ఏమైనా ప్రాసెస్ కనుక్కోవాలన్నా కి ఒక ప్రాసెస్ స్టేటస్ ఎలా నడుస్తుందో దాన్ని మానిటర్ చేయాలనుకున్నా కూడా మీరు నాగియోస్ యూజ్ చేయొచ్చు. ఇది బేసిక్లీ సింప్లీ ఒక ప్లగిన్స్ పైన పనిచేస్తుంది. ఏవైతే ఆ ప్లగిన్స్ బేసిక్లీ మీ స్టేటస్ ని చెక్ చేసి రిజల్ట్స్ అవుట్పుట్ లా చూపిస్తాయి, ఇంకా రిజల్ట్స్ నాగియోస్ ప్రాసెస్ షెడ్యూలర్ దగ్గర వెళ్ళిపోతాయి. సో ఐ హోప్ మీకు డెవఆప్స్ గురించి అర్థమైంది కదా. సో మనం ఈ సెషన్ స్టార్ట్ చేసాం వాటర్ఫాల్ మోడల్ నుంచి. సో వాటర్ఫాల్ మోడల్ గురించి నేర్చుకున్నాం, దాని తర్వాత దాని లిమిటేషన్స్ గురించి చూసాం, దాని తర్వాత అజైల్ మెథడాలజీ గురించి నేర్చుకున్నాం, ఇంకా ఈ రెండు మోడల్స్ ని కంపేర్ చేసాం. ఈ రెండు మోడల్స్ ని కంపేర్ చేసిన తర్వాత మనం డెవఆప్స్ గురించి నేర్చుకున్నాం. ఎక్కడైతే మనం నేర్చుకున్నాం కి డెవ్ సైడ్ ఇంకా ఆప్ సైడ్ లో ఉన్న గ్యాప్ ఎలా తగ్గిపోతుందో డెవఆప్స్ నుంచి. దాని తర్వాత మనం చూసాం డెవఆప్స్ లో ఉన్న వేరే వేరే స్టేజెస్, ఇంకా ఆ స్టేజెస్ లో యూస్ చేసే టూల్స్ ఏంటి. స్టార్ట్ చేసాం మనం వర్జన్ కంట్రోల్ సిస్టమ్ నుంచి. దాని తర్వాత మనం నేర్చుకుందాం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, డెలివరీ, డిప్లాయ్మెంట్. దాని తర్వాత మనం మాట్లాడడం కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ గురించి, దీనిలో అయితే మనం పపెట్ గురించి నేర్చుకున్నాం, ఇంకా కంటైనరైజేషన్ గురించి నేర్చుకున్నాం. కంటైనరైజేషన్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మనం నేర్చుకున్నాం కంటిన్యూస్ మానిటరింగ్ గురించి, ఎక్కడైతే కొంచెం నాగియోస్ గురించి నేర్చుకుంటాం, రైట్. సో ఐ హోప్ మీకు థియరీ పార్ట్ అంతా అర్థమైంది కదా. సో స్టార్ట్ చేద్దాం ఇవాళ హ్యాండ్స్ ఆన్ తో. సో ఇవాళ హ్యాండ్స్ ఆన్ లో బేసిక్లీ మనం ఒక కోడ్ ని ఫెచ్ చేస్తాం గెట్ హబ్ నుంచి. దాని తర్వాత ఆ కోడ్ ని కంపైల్ చేస్తాం. కోడ్ ని కంపైల్ చేసిన తర్వాత కోడ్ పైన యూనిట్ టెస్టింగ్ పర్ఫామ్ చేసి జే యూనిట్ టెస్ట్ రిపోర్ట్స్ ని జనరేట్ చేస్తాం. ఫైనల్ ఈ అప్లికేషన్ యొక్క వార్ ఫైల్ ప్యాకేజ్ చేసి డిప్లాయ్ చేద్దాం టామ్ క్యాట్ సర్వర్ పైన, రైట్. సో ఐ హోప్ మీకు స్టెప్స్ క్లియర్ ఉన్నాయి కదా. ఓకే, సో స్టార్ట్ చేద్దాం మరి. సో మీకు స్క్రీన్ పైన కనపడినట్టు ఇది మీ జెంకిన్స్ డాష్బోర్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా జెంకిన్స్ లో లాగిన్ చేస్తారు కదా, మీరు లాగిన్ క్రెడెన్షియల్స్ మెన్షన్ చేస్తారు, దాని తర్వాత ఈ స్క్రీన్ కి రీడైరెక్ట్ అయిపోతారు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం సోర్స్ కోడ్ ని కంపైల్ చేస్తాం. సో సోర్స్ కోడ్ ని కంపైల్ చేయడానికి బేసిక్లీ మీరు ఫస్ట్ న్యూ ఐటమ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేస్తారు. న్యూ ఐటమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ చూస్ చేయాలి. సో బేసిక్లీ మీ దగ్గర ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ ఉంది, మేవెన్ ప్రాజెక్ట్ ఉంది, ఇంకా పైప్ లైన్ ప్రాజెక్ట్ ఉంది, రైట్. సో ఇక్కడ నేను ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ చూస్ చేస్తున్నాను. ఇంకా నేను ఇప్పుడు ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ యొక్క పేరు పెడతాను, లెట్స్ సే కంపైల్, రైట్. సో కంపైల్ అనే పేరు పెడతాం, దాని తర్వాత ఓకే అని క్లిక్ చేయాలి. సో ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మీ ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోతుంది. సో దాని తర్వాత మీరు రీడైరెక్ట్ అయిపోతారు ప్రాజెక్ట్ లో స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ చేయడానికి, రైట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే మీ దగ్గర 6 ట్యాబ్స్ ఉన్నాయి. ఇదైతే జనరల్, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, బిల్డ్ ట్రిగర్స్, బిల్డ్ ఎన్వైరన్మెంట్ బిల్డ్, ఇంకా పోస్ట్ బిల్డ్ యాక్షన్స్. సో స్టార్ట్ చేద్దాం సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ నుంచి. సో సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ లో మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి, అది గెట్ ఇంకా సబ్వర్షన్. సిన్స్ నేను సోర్స్ కోడ్ గిట్ హబ్ నుంచి ఫెట్ చేయబోతున్నాను, నేను గెట్ ఆప్షన్ చూస్ చేస్తాను ఇక్కడ. సో గెట్ ఆప్షన్ చూస్ చేసిన తర్వాత మీరు రిపాజిటరీ URL మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో మీకు నేను గిట్ హబ్ రిపాజిటరీ చూపించేస్తాను ముందు. సో ఇది బేసిక్లీ గిట్ హబ్ రిపాజిటరీ ఏదైతే మనం ఫెచ్ చేయబోతున్నాము. సో ఇక్కడ నేను క్లోన్ డౌన్లోడ్ ఆప్షన్ కి వెళ్తే ఇక్కడ నేను రిపాజిటరీ URL ని కాపీ చేయొచ్చు. సో ఇక్కడ సెలెక్ట్ చేస్తాను అండ్ ఇక్కడ వాపస్ వెళ్ళిన తర్వాత ఇక్కడ రిపాజిటరీ URL లో ఆ URL ని మెన్షన్ చేస్తాను. మెన్షన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు బిల్డ్ ట్రిగర్స్ ఆప్షన్కి వెళ్ళాలి. బిల్డ్ ట్రిగర్స్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత మీ దగ్గర 5 ఆప్షన్స్ ఉన్నాయి, అది ట్రిగర్స్, బిల్డ్ రిమోట్లీ, బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్,
build periodically GitHub hook trigger for Git SCM polling, inka poll SCM. So ఈ ఐదు ఆప్షన్స్ లో నేను ఫిఫ్త్ ఆప్షన్ చూస్ చేస్తాను, పోల్ ఎస్సీఎం. పోల్ ఎస్సీఎం ఎందుకు చూస్ చేస్తున్నాను అంటే, నేను జెంకిన్ సర్వర్ ని కాన్ఫిగర్ చేస్తున్నానికి ఎవ్రీ 5 మినిట్స్ కి అది గిట్హబ్ రిపాజిటరీని పోల్ చేయాలి, రైట్? సో సపోజ్ మీకు 6 మినిట్స్ కావాలంటే మీరు 6 స్టార్స్ మెన్షన్ చేస్తారు, 5 మినిట్స్ కావాలంటే 5 స్టార్స్ మెన్షన్ చేస్తారు. సో నేను 5 స్టార్స్ మెన్షన్ చేస్తాను ముందు. సో 5 స్టార్స్ మెన్షన్ చేస్తే బేసిక్లీ దీని అర్థం ఏంటంటే, ఫర్ ఎవ్రీ 5 మినిట్స్ జెంకిన్ సర్వర్ గిట్హబ్ రిపాజిటరీని పోల్ చేస్తుంది, రైట్? సో దీని తర్వాత మీరు వెళ్ళాలి నెక్స్ట్ బిల్డ్ ఆప్షన్ కి. సో బిల్డ్ ఆప్షన్ లో వెళ్ళిన తర్వాత మీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఏదైతే మీరు యాడ్ చేయొచ్చు, లైక్ యునో యాడ్ అ న్యూ టెంప్లేట్, కండిషనల్ స్టెప్స్, డాకర్ బిల్డ్ అండ్ పబ్లిష్, ఎగ్జిక్యూట్ విండోస్ బ్యాచ్ కమాండ్, ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి, రైట్? సో ఇక్కడ నేను యూస్ చేస్తాను ఇన్వోక్ టాప్ లెవెల్ మేవెన్ టార్గెట్స్. సో ఇక్కడ బేసిక్లీ మన ఆబ్జెక్టివ్ ఏంటంటే, మనం ఈ సోర్స్ కోడ్ ని కంపైల్ చేయాలి, రైట్? సో ఇక్కడ నేను బేసిక్లీ ఆ వర్డ్ మెన్షన్ చేసేస్తాను, సో దాట్ ఈస్ కంపైల్. సో బేసిక్లీ ఈ స్టెప్ లో ఏమవుతుందంటే, సోర్స్ కోడ్ ని కంపైల్ చేసేస్తాం. ఒకవేళ సోర్స్ కోడ్ కంపైల్ అయిపోతే నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తుంది ఈ అప్లికేషన్, రైట్? సో ఈ సోర్స్ కోడ్ ని కంపైల్ చేస్తాం ఎవ్రీ 5 మినిట్స్. సో ఆ 5 మినిట్స్ కోసం మనం బిల్డ్ ట్రిగర్ ఆప్షన్ లో పోల్ ఎస్సీఎం యూస్ చేసాం, రైట్? సో ఐ హోప్ మీకు ఈ స్టెప్ క్లియర్ అయింది. ఓకే, సో దీని తర్వాత ఏం చేయాలంటే, మీరు జస్ట్ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి, ఇంకా మీ ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్ సేవ్ అయిపోతుంది, రైట్? సో నేను జస్ట్ సేవ్ చేస్తాను ఈ కాన్ఫిగరేషన్ ని, ఇంకా మీరు రీడైరెక్ట్ అయిపోతారు ఈ మెయిన్ పేజ్ కి, రైట్? సో ఇప్పుడు సపోజ్ మీరు ఈ ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయాలంటే, మీరు ఈ ఆప్షన్ చూస్తున్నారు కదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పైన బిల్డ్ నౌ, అక్కడ క్లిక్ చేయాలి అండ్ బిల్డ్ షెడ్యూల్ అయిపోతుంది. సో మీకు స్క్రీన్ పైన కనపడినట్టు బిల్డ్ నడుస్తోంది. సో బేసిక్లీ ఈ బ్లూ బాల్ ఇండికేషన్ ఏంటంటే, మీ బిల్డ్ సక్సెస్ఫుల్ అయింది. సో బిల్డ్ సక్సెస్ఫుల్ అవడానికి మీరు సపోజ్ ఏమైనా కన్సోల్ అవుట్పుట్ చూడాలి అనుకుంటే, ఇక్కడ ఈ యారోని క్లిక్ చేస్తే మీ దగ్గర ఆప్షన్స్ ఉంటాయి, రైట్? సో ఈ ఆప్షన్స్ లో మీరు కన్సోల్ అవుట్పుట్ అనే ఆప్షన్ చూస్ చేసుకుని మీరు చూడొచ్చు కన్సోల్ అవుట్పుట్ ఎలా నడుస్తుందో. అండ్ ఫైనల్ స్టేటస్ లో మీకు కనిపిస్తుంది ఫినిష్ సక్సెస్. దీని అర్థం ఏంటంటే, మన ఫస్ట్ స్టేజ్ ఏదైతే మనం కోడ్ ఫెచ్ చేస్తున్నామో గిట్హబ్ నుంచి, అది సక్సెస్ఫుల్ అయింది. దీని తర్వాత మనం పర్ఫామ్ చేయాల్సింది యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ పర్ఫామ్ చేయడానికి మళ్ళీ మనం ఇంకో ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం. మళ్ళీ మనం జెంకిన్స్ డాష్ బోర్డ్ లో వెళ్ళి దానిలో మళ్ళీ న్యూ ఐటమ్ అనే ఆప్షన్ చూస్ చేసి దానిలో మళ్ళీ ఇంకో పేరు పెడతాం, రైట్? సో లెట్స్ సే మనం టెస్ట్ పెడతాం. ఇప్పుడు టెస్ట్ పెట్టిన తర్వాత నేను మళ్ళీ ఫ్రీ స్టైల్ ప్రొజెక్ట్ చూస్ చేస్తున్నాను అండ్ దాని తర్వాత నేను ఓకే పని క్లిక్ చేస్తాను. సో బేసిక్లీ మీ ప్రొజెక్ట్ క్రియేట్ అయిపోతుంది టెస్ట్, ఇంకా దాని మీ కాన్ఫిగరేషన్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో సిమిలర్లీ మళ్ళీ మీరు సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ లో మళ్ళీ గెట్ యూస్ చేయాలి, ఎందుకంటే అదే సోర్స్ కోడ్ కి మనం యూనిట్ టెస్టింగ్ పర్ఫామ్ చేయాలి కనుక. సో గెట్ లో మళ్ళీ మనం సేమ్ URL మెన్షన్ చేస్తాం. సో నేను జస్ట్ కాపీ చేస్తాను ఇక్కడ అండ్ ఇక్కడ నుంచి పేస్ట్ చేస్తాను, రైట్? సో ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్యాబ్ లో వెళ్తాం, ఏదైతే బిల్డ్ ట్రిగర్స్. సో బిల్డ్ ట్రిగర్స్ లో మన దగ్గర 5 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఈ కండిషన్ లో మనం సెకండ్ ఆప్షన్ చూస్ చేస్తాం, ఏదైతే బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్. సో దీని అర్థం ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు బిల్డ్ అవ్వాలంటే, ముందు ప్రాజెక్ట్ బిల్డ్ అయిన తర్వాత, సో ముందు ప్రాజెక్ట్ ఒకవేళ సక్సెస్ఫుల్ అవుతే అప్పుడే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవుతుంది. సో సపోజ్ ముందు ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవ్వకపోతే ఈ ప్రాజెక్ట్ అసలు బిల్డ్ అవ్వదు. ముందు ప్రాజెక్ట్ బిల్డ్ అవుతేనే కానీ ఈ ప్రాజెక్ట్ బిల్డ్ అవ్వదు, రైట్? ఇక్కడ నేను దీనికన్నా ప్రీవియస్ ప్రాజెక్ట్ పేరు మెన్షన్ చేస్తాను, ఏదైతే కంపైల్, రైట్? సో మనం కంపైల్ అనే ప్రాజెక్ట్ పేరు మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన మళ్ళీ 3 ఆప్షన్స్ చూడగలరు. ట్రిగర్ ఓన్లీ ఇఫ్ ద బిల్డ్ ఇస్ స్టేబుల్, ట్రిగర్ ఈవెన్ ఇఫ్ ద బిల్డ్ ఇస్ అన్స్టేబుల్, ట్రిగర్ ఈవెన్ ఇఫ్ ద బిల్డ్ ఫెయిల్స్, రైట్? సో సిన్స్ ఈ కంపైల్ ప్రాజెక్ట్ బిల్డ్ అవుతే కానీ మన టెస్ట్ ప్రాజెక్ట్ బిల్డ్ అవ్వదు కనుక, మనం ట్రిగర్ ఓన్లీ ఇఫ్ ద బిల్డ్ ఇస్ స్టేబుల్ అనే ఆప్షన్ ని చూస్ చేస్తాం, రైట్? సో దీని తర్వాత మళ్ళీ మనం బిల్డ్ ట్యాబ్ కి వెళ్తాం. బిల్డ్ ట్యాబ్ లో మళ్ళీ మనం ఇన్వోక్ టాప్ లెవెల్ మేమెంట్ టార్గెట్స్ ని చూస్ చేసి అక్కడ మెన్షన్ చేస్తాం టెస్ట్. సో టెస్ట్ అనే కమాండ్ ని మెన్షన్ చేస్తాం. సో బేసిక్లీ దీని అర్థం ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ ని ఈ స్టేజ్ లో టెస్ట్ చేయాలి, రైట్? సో ఇక్కడ టెస్టింగ్ నడుస్తుంది. దాని తర్వాత నేను మీకు చెప్పాను కి, మనం టెస్టింగ్ స్టేజ్ ఒకవేళ సక్సెస్ఫుల్ అయిపోతే మనకి టెస్ట్ రిపోర్ట్స్ కూడా జనరేట్ అవ్వాలి, రైట్? సో ఒకవేళ మీకు టెస్ట్ రిపోర్ట్స్ జనరేట్ అవ్వాలి అంటే మీరు పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ లో వెళ్ళాలి. సో పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ అంటే ఏంటంటే, ఒకవేళ మీ బిల్డ్ సక్సెస్ఫుల్ అవుతే అప్పుడు ఆ పోస్ట్ బిల్డ్ యాక్షన్ పర్ఫామ్ అవుతుంది, ఆల్ రైట్? సో ఒకవేళ మీ బిల్డ్ సక్సెస్ఫుల్ అవ్వకపోతే ఆ పోస్ట్ బిల్డ్ యాక్షన్ కూడా పర్ఫామ్ అవ్వదు. పోస్ట్ బిల్డ్ యాక్షన్ లో నేను చూస్ చేస్తాను పబ్లిష్ జే యూనిట్ టెస్ట్ రిజల్ట్ రిపోర్ట్. సో దీంతో ఏమవుతుందంటే, ఒకవేళ మనం బిల్డ్ సక్సెస్ఫుల్ అవుతే జే యూనిట్ టెస్ట్ రిపోర్ట్స్ ని పబ్లిష్ చేయొచ్చు. సో ఇక్కడ టెస్ట్ రిపోర్ట్ ఎక్సెంబల్స్ లో బేసిక్లీ మీరు ఒక పాత్ మెన్షన్ చేయాలి. సో నేను పాత్ మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ, ** టార్గెట్ షాఫైర్ హైఫన్ రిపోర్ట్స్ మళ్ళీ **.xml. సో .xml బేసిక్లీ ఎందుకంటే .xml ఫైల్స్ లో అన్ని స్టోర్ అవుతాయి కనుక టెస్ట్ రిపోర్ట్స్. దాని తర్వాత మీరు సింప్లీ సేవ్ చేయాలి ఈ ప్రాజెక్ట్ ని. ఈ ప్రాజెక్ట్ ని సేవ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు బిల్డ్ చేయొచ్చు. సో మళ్ళీ మనం క్లిక్ చేద్దాం బిల్డ్ నౌ పైన. సో బిల్డ్ నౌ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తారు కి ఇక్కడ బిల్డ్ స్టార్ట్ అయిపోయింది, రైట్?
సో వెయిట్ చేద్దాం ఈ ప్రాజెక్ట్ బిల్డ్ అయ్యే వరకు. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా మళ్ళీ బ్లూ బాల్ వచ్చింది. దీని అర్థం ఏంటంటే మన ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్లీ మళ్ళీ బిల్డ్ అయింది. సో ఒకసారి మళ్ళీ కన్సోల్ అవుట్పుట్ చూద్దాం. సో మళ్ళీ నేను కన్సోల్ అవుట్పుట్ ఓపెన్ చేస్తున్నాను. సో కన్సోల్ అవుట్పుట్లో మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ బిల్డ్ స్టార్ట్ అయింది. బిల్డ్ స్టార్ట్ అయిన తర్వాత మేమన్నీ కంపైల్ అయినాయి, ఇంకా టెస్ట్ కూడా స్టార్ట్ అయినాయి. టెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మీరు క్లియర్గా చూడగలరు ఈ టెస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఫెయిలియర్ 0 ఉన్నాయి, ఇంకా టెస్ట్ 1, 8, 16, 6, 5 అలా నడుస్తున్నాయి, రైట్. సో ఫైనల్ టెస్ట్ 1 రిజల్ట్స్ కూడా ఉన్నాయి, ప్రింట్ అయినాయి. దాని తర్వాత మీరు మళ్ళీ స్క్రోల్ డౌన్ చేస్తే మీరు ఇక్కడ క్లియర్లీ చూడగలరు కి ఫినిష్ సక్సెస్. సో దీని అర్థం ఏంటంటే మన ప్రాజెక్ట్ బిల్డ్ అయింది. సో సపోజ్ మీరు జే యూనిట్ టెస్ట్ రిపోర్ట్స్ చూడాలి అనుకుంటే మీరు ఈ సెలెక్టెడ్ డైరెక్టరీలో వెళ్ళాలి. ఆల్ రైట్, సో ఈ డైరెక్టరీలో వెళ్దాం ముందు. సో ఈ డైరెక్టరీలో వెళ్ళిన తర్వాత మీరు లిస్ట్ చేస్తే ఇవన్నీ బేసిక్లీ మీ టెస్ట్ రిపోర్ట్. సో క్రియేటింగ్ అ న్యూ గేమ్ కి ఒక టెస్ట్ ఉంది, డిస్ప్లేయింగ్ ద హోమ్ పేజ్ కి ఒక టెస్ట్ ఉంది, స్పానింగ్ అ న్యూ జనరేషన్ కి ఒక టెస్ట్ ఉంది. సో ఇవి బేసిక్లీ మీ జనరేట్ అయిన టెస్ట్ రిపోర్ట్స్, రైట్. సో ఐ హోప్ మీకు సెకండ్ ప్రాజెక్ట్ కూడా అర్థమైంది. ఆల్ రైట్, నా దీని తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం టెస్ట్ చేసిన అప్లికేషన్ ఒక వార్ ఫైల్ లో ప్యాకేజ్ చేసి అది డిప్లాయ్ చేయాలి టామ్ క్యాట్ సర్వర్ పైన, రైట్. సో టామ్ క్యాట్ సర్వర్ పైన డిప్లాయ్ చేయాలంటే మీరు ముందు ఈ అప్లికేషన్ ఈ వార్ ఫైల్ లో ప్యాకేజ్ చేయాలి, రైట్. సో దానికోసం మళ్ళీ మనం జెంకిన్స్ డాష్ బోర్డ్ కి వెళ్దాం. జెంకిన్స్ డాష్ బోర్డ్ లో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక న్యూ ఐటమ్ యాడ్ చేద్దాం. న్యూ ఐటమ్ లో పేరు పెడతాం సపోజ్ డిప్లాయ్. డిప్లాయ్ అని పేరు పెట్టిన తర్వాత ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ చూస్ చేసి ఓకే అని క్లిక్ చేద్దాం. సో బేసిక్లీ మీరు మళ్ళీ రీడైరెక్ట్ అయిపోతారు మీ ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్ కి. అక్కడ మళ్ళీ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ లో వెళ్ళి గెట్ అనే ఆప్షన్ చూస్ చేసి అదే సేమ్ రిపాజిటరీ URL మెన్షన్ చేయాలి. సో నేను ఇక్కడ నుంచి కాపీ చేస్తాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం బిల్డ్ ట్రిగర్స్ అనే ట్యాబ్ లో వెళ్ళాలి. బిల్డ్ ట్రిగర్స్ అనే ట్యాబ్ లో వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఆప్షన్ చూస్ చేస్తాం బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్. సో దీని అర్థం ఏంటంటే నేను ముందు చెప్పినట్టే టెస్ట్ అనే ప్రాజెక్ట్ బిల్డ్ అయిన తర్వాతే అప్లికేషన్ ప్యాకేజ్ అవుతుంది, కనుక ముందు టెస్ట్ ప్రాజెక్ట్ బిల్డ్ అవుతే కానీ ఈ ప్రాజెక్ట్ బిల్డ్ అవ్వదు, రైట్. ఇక్కడ నేను మళ్ళీ టెస్ట్ అనే ప్రాజెక్ట్ పేరు మెన్షన్ చేసేస్తాను. సో బేసిక్లీ టెస్ట్ అనే ప్రాజెక్ట్ బిల్డ్ అయిన తర్వాతే ఈ డెప్లాయ్ అనే ప్రాజెక్ట్ బిల్డ్ అవుతుంది, రైట్. సో ఒకవేళ అది సక్సెస్ఫుల్ కాకపోతే ఈ ప్రాజెక్ట్ అసలు బిల్డ్ వరకు రాదు. ముందు ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవుతే టెస్ట్ పర్ఫామ్ అవుతేనే ఈ ప్రాజెక్ట్ మళ్ళీ వార్ ఫైల్ లో ప్యాకేజ్ అవుతుంది. దీని తర్వాత మళ్ళీ మీరు బిల్డ్ ఆప్షన్కి వెళ్ళాలి. బిల్డ్ ఆప్షన్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఆప్షన్ చూస్ చేసుకోవాలి ఎగ్జిక్యూట్ షెల్. సో ఎగ్జిక్యూట్ షెల్ అనే ఆప్షన్ లో మీరు మెన్షన్ చేయాలి MVN ప్యాకేజ్. సో దీని అర్థం ఏంటంటే మీ అప్లికేషన్ కి కావాల్సిన అన్ని డిపెండెన్సీస్ బేసిక్లీ ప్యాకేజ్ అయిపోతే ఒక వార్ ఫైల్ లో, రైట్. సో ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం MVN ప్యాకేజ్. సో దీని తర్వాత ఏం చేయాలంటే సపోజ్ ఈ ప్రాజెక్ట్ బిల్డ్ అయింది అనుకోండి, మీరు ఒక పోస్ట్ బిల్డ్ యాక్షన్ పర్ఫామ్ చేయాలి. సో పోస్ట్ బిల్డ్ యాక్షన్ ఏంటంటే ఈ అప్లికేషన్ వార్ ఫైల్ లో ప్యాకేజ్ అవ్వాలి, రైట్. సో దానికోసం ఇక్కడ పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ ట్యాబ్ లో వెళ్ళిన తర్వాత యాడ్ పోస్ట్ బిల్డ్ యాక్షన్ లో వెళ్ళి డిప్లాయ్ వార్ టు కంటైనర్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. సో ఈ ఆప్షన్ లో మీరు బేసిక్లీ మెన్షన్ చేయాలి మీరు ఈ అప్లికేషన్ ఈ వార్ ఫైల్ లో ప్యాకేజ్ చేయాలనుకుంటున్నారు, ఇంకా దాని కంటెక్స్ట్ పాత్ కూడా మెన్షన్ చేయాలి. సో ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను వార్ ఫైల్ ది. సో ఇక్కడ నేను మళ్ళీ మెన్షన్ చేస్తాను ****.var. దీని తర్వాత కంటెక్స్ట్ పాత్ మెన్షన్ చేయాలి. సో కంటెక్స్ పాత్ మెన్షన్ చేద్దాం డెమో. సో స్లాష్ డెమో అని పెట్టాను నేను. సో దాని తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు ఈ అప్లికేషన్ ని ఒక టామ్ క్యాట్ సర్వర్ పైన డిప్లాయ్ చేయాలి, రైట్. సో దానికోసం ముందు మీరు క్రెడెన్షియల్స్ క్రియేట్ చేయాలి. సో క్రెడెన్షియల్స్ క్రియేట్ చేయాలంటే మీ కంటైనర్స్ ఆప్షన్ కి వెళ్ళి యాడ్ కంటైనర్స్ ఆప్షన్ లో టామ్ క్యాట్ 7.x చూస్ చేసుకోవాలి. నేను టామ్ క్యాట్ 7.x కంటైనర్ ఎందుకు చూస్ చేశానంటే నా సిస్టమ్ లో నేను ఆ ప్యాషే టామ్ క్యాట్ 7 వర్జన్ ఇన్స్టాల్ చేసి పెట్టాను. సో నేను అందుకే టామ్ క్యాట్ 7.x అనే కంటైనర్ ని యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ బేసిక్లీ మీరు క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలి. సో క్రెడెన్షియల్స్ యాడ్ చేయడానికి ముందు మీరు క్రెడెన్షియల్స్ క్రియేట్ చేయాలి. సో ఒకసారి నేను ఈ ప్రాజెక్ట్ ని సేవ్ చేసి క్రెడెన్షియల్స్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో సేవ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ జెంకిన్స్ డాష్ బోర్డ్ కి వెళ్ళిపోవాలి. జెంకిన్స్ డాష్ బోర్డ్ లో మీ దగ్గర క్రెడెన్షియల్స్ ఆప్షన్ ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో ఆ ఆప్షన్ ని చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ బేసిక్లీ మీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు మెయిన్లీ సిస్టమ్ అనే ఆప్షన్ కి వెళ్ళాలి. సో సిస్టమ్ అనే ఆప్షన్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు గ్లోబల్ క్రెడెన్షియల్స్ అనే ఆప్షన్ దొరుకుతుంది. సో ఇక్కడ మీరు గ్లోబల్ క్రెడెన్షియల్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. గ్లోబల్ క్రెడెన్షియల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ బేసిక్లీ మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక యాడ్ క్రెడెన్షియల్స్ అనే ఆప్షన్ దొరుకుతుంది. సో యాడ్ క్రెడెన్షియల్స్ ఆప్షన్స్కి వెళ్ళిన తర్వాత ఇంకా మీరు మెన్షన్ చేయాల్సి ఏమేమి క్రెడెన్షియల్స్ కావాలో. సో ఇక్కడ నేను ఎడ్యూరేకా అని పెట్టాను యూజర్ నేమ్. దాని తర్వాత పాస్వర్డ్ మెన్షన్ చేస్తాను. పాస్వర్డ్ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ నేను డిస్క్రిప్షన్ పెట్టగలను హ్యాండ్స్ ఆన్ క్రెడెన్షియల్స్. ఓకే, ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత మీరు సింప్లీ ఓకే పైన క్లిక్ చేయాలి. సో ఓకే పైన క్లిక్ చేయగానే మీ టామ్ క్యాట్ క్రెడెన్షియల్స్ క్రియేట్ అయిపోతాయి, రైట్. సో మీరు ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే మీకు చాలా క్లియర్గా చూడగలరు టామ్ క్యాట్ క్రెడెన్షియల్స్ ని. సో మళ్ళీ మనం జెంకిన్స్ డాష్ బోర్డ్కి వెళ్దాం. మళ్ళీ మనం డిప్లాయ్ అనే ప్రాజెక్ట్కి వెళ్దాం. డిప్లాయ్ అనే ప్రాజెక్ట్ పైన మళ్ళీ కాన్ఫిగర్ ఆప్షన్కి వెళ్ళి మళ్ళీ కాన్ఫిగర్ చేద్దాం.
సో కాన్ఫిగర్ పైన వెళ్ళిన తర్వాత మళ్ళీ పోస్ట్ బిల్డ్ యాక్షన్స్కి వెళ్దాం. ఇక్కడ మనం క్రెడెన్షియల్స్ మెన్షన్ చేయాలి, రైట్? సో ఇక్కడ ఆప్షన్ చూస్ చేస్తే ఇక్కడ ఎడ్యురేక హ్యాండ్స్ ఆన్ క్రెడెన్షియల్స్ అని ఉన్నాయి కదా, ఇవి నేను యాడ్ చేసిస్తాను ఈ క్రెడెన్షియల్స్. ఇంకా ఇక్కడేమో టామ్ క్యాట్ యూఆర్ఎల్ మెన్షన్ చేయాలి. సో టామ్ క్యాట్ యూఆర్ఎల్ మెన్షన్ చేయడం అంటే ఈ యూఆర్ఎల్ తీసుకుని మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టామ్ క్యాట్ యూఆర్ఎల్ మెన్షన్ అయిపోతుంది. దాని తర్వాత మీరు సింప్లీ బస్ సేవ్ చేయాలి అండ్ మళ్ళీ బిల్ నౌ అనే ఆప్షన్ని నొక్కాలి. సో బేసిక్లీ బిల్ నౌ అనే ఆప్షన్ని చూస్ చేసిన తర్వాత మీ బిల్ స్టార్ట్ అయిపోతుంది. ఆల్ రైట్. సో మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, మన డిప్లాయ్ ప్రాజెక్ట్ బిల్డ్ అయ్యి సక్సెస్ఫుల్ అయ్యి మనకి ఫినిష్ స్టేటస్ సక్సెస్ అని చూపిస్తుంది. సో మన ఫైనల్ ప్రాజెక్ట్ కూడా డిప్లాయ్ అయిపోయింది. సో ఒకవేళ మీరు అవుట్పుట్ చూడాలి అంటే మీరు లోకల్ హోస్ట్ .8081 బేసిక్లీ అది అపాచే టామ్క్యాట్ సర్వర్ URL, దాని తర్వాత /demo అని పెట్టాలి. సో /demo బేసిక్లీ మనం కంటెక్స్ట్ పార్ట్ లో మెన్షన్ చేశాం. సో నేను ఇక్కడ /demo అని పెట్టాను, మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. సపోజ్ మీరు ఏమైనా హ్యాండ్స్ ఆన్ అని పెట్టుకున్నా కూడా అది /hands on అని మెన్షన్ చేయాలి. సో అది మెన్షన్ చేయగానే మీకు ఈ అవుట్పుట్ కనిపిస్తుంది, వెల్కమ్ టు కాన్వేస్ గేమ్ ఆఫ్ లైఫ్ అని, రైట్? సో గైస్, దాట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. ఈ సెషన్ లో మనం డెవఆప్స్ గురించి నేర్చుకున్నాం, వాటర్ఫాల్ మోడల్, అజైల్ మోడల్, దాని తర్వాత డెవఆప్స్ గురించి నేర్చుకున్నాం, డెవఆప్స్ లో వేరే స్టేజెస్ ఇంకా టూల్స్ గురించి నేర్చుకున్నాం. ఫైనల్లీ ఈ సెషన్ యొక్క కంటిన్యూస్ డెలివరీ పైప్ లైన్ బిల్డ్ చేసి ఎండ్ చేసాం, రైట్? సో ఐ హోప్ మీకు ఈ సెషన్ నచ్చింది. సో ఇంకేమైనా మీకు క్వెరీస్ ఉన్నా ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ అ గ్రేట్ డే.